హలో, వెల్కమ్. నమస్తే. నమస్కారం అండి, కూర్చోండి. మహేంద్ర గారు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. అవును మరి, మా బావ జీనియస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ వెల్కమ్ యు ఆల్. ఆంధ్రాలోనే పేరు మోసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్, టాప్ పర్సనాలిటీస్ అయిన మీరందరూ మా పిలుపును గౌరవించి నన్ను, నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సంవత్సరంలో ఈ రోజు నాకు చాలా చాలా ప్రత్యేకమైన పర్వదినం. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. 364 రోజులు నేను వెయిట్ చేసేది ఈ రోజు కోసమే. ఎందుకంటే నా కన్న తల్లి, నా కంటి పాప పుట్టినరోజు. లహరి, మీ అందరికీ మహేంద్ర కోట్లకి పడగలిగిన బిజినెస్ మ్యాగ్నెట్ గానే తెలుసు. కానీ నా ఈ పొజిషన్ కి, ఈ రేంజ్ కి, ఈ ఎంపైర్ కి కారణం నా ఒక్కగానొక్క కూతురు లహరి అని చాలా మందికి తెలియదు. లహరి నా కూతురు కాదు, నా అదృష్ట దేవత, మా ఇంటి మహాలక్ష్మి. ఈ పుట్టినరోజు ఆకాశమంత పందిరి వేసి సెలబ్రేట్ చేయడం మామూలని, ఆకాశంలోనే పందిరి వేసి మీ అందరితో సెలబ్రేట్ చేయాలని ఏర్పాటు చేశాను. లాస్ట్ ఇయర్ పడవ మీద చేస్తే మామూలుగా ఉంటుందని సబ్మెరీన్ లో చేసాడు. ఏమైనా బాగా బావే అక్క. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీ అందరి దీవెనలే నా బిడ్డకి శ్రీరామ రక్ష. మీ అందరి ఆశీర్వాదాలతో నా బంగారు తల్లికి ఈ సంవత్సరమే పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా అమ్మాయిని ఓ గొప్పింటి కోడల్ని చేయాలనేది నా జీవిత లక్ష్యం. ఆ బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంచుతున్నాను. అక్క, ఇది బర్త్డే పార్టీ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్. అంటే? అంటే లహరికి స్వయంవరం ఏర్పాట్లు. ఈ కోటీశ్వరుల కొడుకుల్లో ఎవరికైనా లహరి నచ్చిందనుకో, ఇక నిశ్చితార్థమే. నేను చెప్పాను కదా, బాబు రేనే బ్రేను. వంటోడువి ఓ ప్లాస్టర్ డ్రైవర్ లోపల టిఫిన్ చేస్తున్నాడు, నన్ను ప్రజెంట్ చెప్పమన్నా. అయితే కారు నువ్వు తుడు. టాటా సియారా, టాటా సియారా. ఏంట్రా బండి నేల మీద ఉంటే నువ్వు ఆకాశం ఒక చూస్తున్నావు? అయ్యగారు, అమ్మాయి గారు పుట్టినరోజే ఆకాశంలో చేశారంటే పెళ్లి స్వర్గంలో చేస్తారేమో. కావాలంటే స్వర్గంలో ఒక రేటుకుని పట్టుకొచ్చేస్తారు అయ్యగారు. అమ్మగారు వస్తారు. సైకిల్ మీద వెళ్తానని అయ్యగారికి తెలిస్తే సైకిల్ కూడా డ్రైవర్ నడతారు. అవతారం, హాయ్. బాబు పిలుస్తున్నాడు. వస్తున్నాను సార్. అవతారం సార్, మనకు కొత్త డ్రైవర్ కావాలా? అనుకున్నాను సార్, అమ్మాయి గారు సైకిల్ మీద వెళ్ళినప్పుడు అనుకున్నాను సైకిల్ కూడా డ్రైవర్ కావాలని. డ్రైవర్ కావాల్సింది సైకిల్ కాదు, మనం కొనే కొత్త కారుకి. ఓకే సార్, నాకు తెలిసిన మంచి కుర్రాడు ఒకడు ఉన్నాడు. గెట్ హిమ్ సూన్. అదేంటి, 3 పెట్టి 6 మోగింది. అయ్యా బాబోయ్. అదేంటరా, 3 పెట్టున 6 మోగి తెచ్చింది. అది మోగకుండా 6 మార్చింది నేనేగా. హాయ్ గ్రాండ్ ఫాదర్స్. లాభం లేదా ఇంట్లో ఇంకా బాత్రూమ్ కట్టించాల్సింది. ఏమంటావు? ఏడుసేవులే, ముందు ఉద్యోగం సంపాదించు, ఆ డబ్బుతో బాత్రూమ్ కట్టచ్చు. లేదు మావయ్య, ఆ 2 బాత్రూమ్ విషయం ఇప్పటికైనా మనం సీరియస్ గా తీసుకుని సీఎం గారు జన్మభూమి పథకంలో డ్వాక్రా పథకంలోనే ఇమ్మని అసెంబ్లీ ముందు ధర్నా చేద్దాం. బావ గారు, మేము ఇంటి పట్టునే ఉంటాం కాబట్టి 1 గంట అటు ఇటు అయినా పర్వాలేదు. ఉద్యోగం చేసే మగాళ్ళు, పాప మీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవును,
పంచదారకి కిరసనాలకి ఎలాగూ రేషన్ షాప్ దగ్గర క్యూలోనే నిలబడుతున్నావు. ఇన్నేళ్లు గడిచినా బాత్రూమ్ కోసం ఇంకా క్యూలో నిలబడటం అన్యాయం అండి. అవును మావయ్య, బాత్రూమ్ తో పాటు ఇంకొక బెడ్రూమ్ కట్టించుకుందాం. ఉన్న ఒక బెడ్రూమ్ ని 4 జంటలు పంచుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ బాత్రూమ్ బెడ్రూమ్ ఇవన్నీ ఎందుకమ్మా? ఓ పని చేద్దాం, ఏకంగా 5-స్టార్ హోటల్ కట్టేద్దాం, తలో ఫ్లోర్ లోనే ఉండదు. అంటే మనకంత కెపాసిటీ లేదా లేకపోతే సంపాదించట్లేదా? ఈ విధవ సంపాదన నీ ఉప్పు ఉప్పులకే సరిపోతుందిరా. పైగా నీ రేంజ్ కి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజు. చార్మినార్ లాంటి పురాతన కట్టడానికి కాల్చడం నాకు ఇష్టం లేదు నాన్న. మరి నువ్వు కాల్చడానికి హైటెక్ లాంటి అధునాతన కట్టడం కావాలా? అన్ని తగలట్టే ఆలోచనలే. అసలు సిగరెట్ కాల్చడం మానేమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పాను బరాకులు మానేయమని ఎన్నిసార్లు చెప్పి తగలట్టాను. అది ఇలా టీ షర్ట్ వేసుకోవడం మానేమని ఎన్నిసార్లు చెప్పాను? నీ గంటే గ్లామరస్ గా ఉన్నానని కడుపు అంటరా నీకు? అవును కరెక్టే. అవును తల్లి నుంచి ఏంటలా కారుతుంది? నా పెన్నులే ఇంకో విధవ, తాతయ్య తల మీద ఇంకు పోస్తావా? వాడు పోయలేదు, నేనే పోసుకున్నాను. ఎందుకు? మళ్ళీ డై వేస్తే 10 రూపాయలు బక్కో. డబ్బుల గురించి కక్కులు పెట్టి. అవును ఇది నా జీన్సు. ఇప్పు నువ్వు ఎవరి జీన్సో జ్ఞాపకం ఉందా? నువ్వు నా జీన్స్ ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకో. బాబు తప్పు అయిపోయింది, సారీ. ఇవన్నీ పక్కకు పెడతా, నాకు ఉద్యోగం రాని 2 బాత్రూమ్ కి శంకుస్థాపన చేయిస్తాను. మనకు ఉద్యోగం లేదా అదే ఆలస్యం. వస్తుంది, నేను ఎదురొస్తాను. లేరా? ఏంటి, నువ్వు ఎదురొస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? అంత ఈజీయా? ఆ విషయం పెద్ద నాయన తెలుస్తుంది. మరి రోజులు నాకు ఎదురెందుకు రాలేదు? ఆ సీక్రెట్ నీకు తెలియకనేరా? అవునా? అయితే ఇవాళ రా, వచ్చేస్తుంది ఉద్యోగం. ఓకే నాన్న. నేను కూడా వెళ్ళొస్తాను. నేనే వస్తాను రా. ఎక్కడికి? ఆర్టీసీ క్రాస్ రోడ్ లో లేడీ బ్యాసర్ సినిమా ఆడుతుంది, అది చూసా. నువ్వు ఆఫీస్కి వెళ్ళి మావయ్య టిఫిన్ వెళ్ళండి. ఆ టిఫిన్ ముందు ఈ టిఫిన్ ఎంత? అవి సార్, మన కొత్త కారు డ్రైవర్ పేరు బాలాజీ. నమస్తే సార్. అవతారం సార్, మన పద్ధతులు ప్రిన్సిపల్స్ గురించి తిని చెప్పారా? చెప్పాను సార్. గుడ్, రేపు జాయిన్ అవ్వమని చెప్పండి. మన కొత్త లాన్సర్ కార్ కి కొత్త డ్రైవర్ వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? స్వాగతం, సుస్వాగతం బాలాజీ. థాంక్ యూ బాబా. మా డ్రైవర్స్ అందరూ నీకు పరిచయం చేస్తాం. నమస్కారం. నమస్కారం. అయ్యా బాబాయ్, ఇన్ని కార్లా? ఇవన్నీ మా అయ్యగారువే. ఓ అయితే మనకి ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉందా? ఇవన్నీ ఆయన సొంత కార్లు. సొంత కార్లా? ఓ అయితే మాలాగా పెద్ద ఫ్యామిలీ ఏంటుంది. అబ్బాయి కాదు, ఈ కార్లన్నీ వాళ్ళ ఒక్కగాని ఒక కూతురు కోసమే. మేమంతా చిన్నమ్మగారి కారు డ్రైవర్లం. మరి నేను? నువ్వు అంతే. అవునా? అయ్యా బాబోయ్, ఒక్కగానొక్క కూతురు కోసం ఇన్ని కార్లు, ఇంతమంది డ్రైవర్లు. ఇదిగా ఇంకో కొత్త కారు వచ్చిందనుకో, ఇంకో కొత్త డ్రైవర్ వస్తాడు. అవునా? టీయా? మన కోసమే. ఇక్కడ డ్రైవర్లందరి కోసం టీలు, కాఫీలు, మార్నింగ్ టిఫిన్లు, ఈవినింగ్ స్నాక్స్, మధ్యాహ్నం మాంచి భోజనం, అందులోకి ఓ నాన్ వెజ్ కర్రీ. అంతేకాదు, అందరికి పర్మనెంట్ జాబులు. ప్రతి నెల ఫస్ట్ తారీఖుని తుఫాన్ వచ్చినా సరే పడవేసుకొచ్చి మరీ జీతాలు ఇస్తారు మా అయ్యగారు. అదే ఆయన క్యారెక్టర్. పైగా పెన్షన్లు, బోనస్లు, ఎల్ఐసీలు, ప్రావిడెంట్ ఫండ్, ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్లు, బహుమతులు. సాయి ఫంక్షన్ హాల్. ఓకే మేడం. ఎంతైనా మన బాలాజీ చాలా అదృష్టవంతుడయ్యా. ఏ, వాడు వచ్చిన మొదటి రోజే మన అమ్మగారు కారెక్కి వెళ్తున్నారు. అది అతని గొప్పతనం కాదు, కారు కొత్తది. డ్రైవర్, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసి ఇక్కడే ఉండు. అలాగే. ఈ ఉద్యోగం దొరకటం నిజంగానే అదృష్టం. ఏసీ కారు, స్పాంజ్ సీట్లు, కవిత్వాలు రాసుకోవడానికి కావాల్సినంత టైము. ఇంతకన్నా మంచి ప్లేస్, ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అందుకే కాబోలు ఆత్రేయ గారు కారులో తిరుగుతూ అద్భుతమైన కవిత్వం రాసేవారు. హాయ్ పెళ్ళికొత్తురా. హాయ్. ఏంటి ఇంత లేదు? సారీ, ఇంకోసారి లేదు కదా? ఇది బాగుంది. నువ్వు మళ్ళీ అన్నిగా రావడం కోసం నన్ను ఇంకోసారి పెళ్లి చేసుకోమంటావా ఏంటి? ఏ లహరి, నువ్వు మాత్రం పెళ్లి అయ్యేంత వరకు నా పక్కన తిరగద్దు. ఏ, అంతేకాదు మొదటి 2-3 వరుసల్లో కూడా కూర్చోవద్దు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను కట్టుకోపోయేవాడు నిన్ను చూసి మనసు పారేసుకున్నాడు అనుకో, అప్పుడు నాతో అడ్జస్ట్ కాలేక నిన్ను అందుకోలేక ఇబ్బంది పడతాడమ్మా. సర్లే, అప్పుడు నేను పెళ్లి కొడుకు వెనకాల నిలబడతాను. అమ్మమ్మో, అది మరీ డేంజర్. మండపంలో ఉన్న వాళ్ళందరూ మా పెళ్లి చూడడం మానేసి నిన్ను చూస్తూ కూర్చుంటారు. అయితే నన్ను ఎందుకమ్మా పెళ్లికి పిలిచా? ఎందుకేవితే, నీ బంగారు చేతులతో ఆశీర్వదించి తాళిపుట్టు కోసం.
లహరి, నిజంగా నీలాంటి గొప్ప మనసున్న స్నేహితురాలు దొరకడం నా కూతురు అదృష్టం అమ్మా. పెళ్లి ఖర్చుల కింద 25,000 ఇచ్చావు. పైగా నీ ప్రతి ఫ్రెండ్ పెళ్లికి తాళిబొట్టు, బంగారు గాజులు ప్రజెంట్ చేస్తావటగా. ఆంటీ, ఇది డెఫినెట్ గా నా గొప్పతనం కాదు. నా ప్రతి ఫ్రెండ్ పెళ్లిలో తాళిబొట్టిస్తే నాకు మీ అందరి ఆశీర్వాదంతో మంచి మొగుడు దొరుకుతాడని మా నాన్నగారు చిన్న కోరిక అంతే. ఏయ్, ఏమింది? కార్ లో గాజులు తాళిబొట్టున్న బాక్స్ మర్చిపోయాను, వెళ్లి తీసుకొచ్చేస్తాను. ఓకే. అమ్మా, మంగళసూత్రాలు తీసుకురండి, గౌరీ పూజలో ఉంచాలి. అమ్మా, ఆ తాళి బొట్టిస్తే. ఆంటీ, అది తేలేనమ్మా. తెచ్చానండి, కారులో పెట్టాను. తీసుకొద్దామని వెళ్లేసరికి డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు ఆంటీ, వచ్చేస్తాడు. ముహూర్తం సమీపిస్తోందమ్మా, తాళి బొట్టిస్తే. See, the bank documents and other materials placed before us. Hello? Hello, Daddy. What is it? Daddy, I have put a car in the car. I have put a driver in the car. Where is it? Where is it? I don't know, Daddy. I don't know where it is. Here, I'm going to go to the house. I'm very guilty. I don't know what to say. I'll arrange the car in 15 minutes. Okay? Thanks, Daddy. Mom, I'm going to go to the car. 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 మంత్రి గారు, మీరేం కంగారు పడకండి. ఇంకా ముహూర్తానికి 3 నిమిషాలు టైం ఉంది, నాకు 1 నిమిషం అంటే చాలు. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పంతులు గారు, మాంగళ్యం తంతునానేనా అనకుండానే, పెళ్లికొడుకు గారు 3 ముళ్ళు వేయకుండానే ఈ పెళ్ళంతా ముందే జరిగినట్టు మనం చూడొచ్చు. ఎలాగైనా ఆశ్చర్యపడుతున్నారా? 1 నిమిషం. వాళ్ళంతా షాక్ అవుతున్నారంటే అర్థం ఉందిరా, నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? పెళ్లి చేసుకోవటం, ముందుగానే కట్నం తీసుకుని రాత్రి రాత్రి పరారవటం, ఇది మామూలేగా నీకు? సారీ అమ్మా, ఇలా నీ పెళ్లి ఆపినందుకు. లాస్ట్ ఇయర్ వీడి విజయవాడలో పెళ్ళైందమ్మా, దానికి మా అన్నయ్య వీడియోగ్రాఫర్. యథావిధిగా పెళ్ళైన తర్వాత వీడు పరారైపోయాడు. ఆ వీడియో క్యాసెట్ మా ఇంట్లో ఉండిపోయింది. ఏమండి, పెళ్లి కూతురు తల్లిదండ్రులు మీరేనా? అవును బాబు. ఏంటండి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు గురించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు కదండి, అలాంటిది వెధవ గురించి ఏమీ తెలుసుకోకుండా ఇంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకున్నారండి? లహరి, చాలా థ్యాంక్స్. నీ మేలు ఈ జన్మంతా మర్చిపోలేను. నా చదువులో ఆదుకున్నావు. ఈవేళ పెళ్ళని ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడటానికి ఆ దేవుడు పంపించినట్టు మీ డ్రైవర్ ని తీసుకొచ్చి నన్ను ఆదుకున్నావు. థ్యాంక్స్. తనాలి, ఏంటి బావా? ఆ పని మనిషి ఒకసారి రమ్మని చెప్పు. ఇంత రాత్రి పిలిస్తే బాగోదు బావా, పైగా అక్కలేచే ఉంది, తెలిస్తే చాలా ఫీల్ అవుద్ది. ఏమా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రావడం లేదు పాపా. ఏసీ పని చేయట్లేదా? నా బ్రెయిన్ పనిచేయడం లేదు. నేను పొద్దున్న డ్రైవర్ని కొట్టినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను పాపా. ఓకే ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైంది. రేపు పొద్దున్న నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ పాపా. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యాసెట్ మన దగ్గర ఉంటాం మూలాలి బాబాయ్, అమ్మాయి గారి ఫ్రెండ్ పెళ్లి నుంచి కాపాడగలిగాం. బాలాజీ సార్, సార్ వస్తాను సార్, వస్తాను బాబాయ్. నిన్న 10 మందిలో మా అమ్మాయి నిన్ను కొట్టిందంటగా. నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా? నిన్న కొట్టినందుకు ఫీల్ అవ్వలేదు సార్,
ఇప్పుడు అందరిలో మీరు ఇలా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని లాగి పెట్టుకుంటు. సార్ నేను కొట్టాలా? ఏమీ భయపడకుండా మా అమ్మాయిని చంప మీద కొట్టు. సార్ ఆయన కొట్టమంటున్నారు కదా, కొట్టు. అది కాదు బాబాయ్, వెళ్ళు. బాలాజీ నీకు జీతం ఇస్తున్న బాస్ గా చెప్తున్నాను, కొట్టు. అది రెడీమా? ఓకే కొట్టు బాలాజీ. సార్ నిన్న జరిగింది ఏదో. ఓకే బాలాజీ కొట్టు. సార్ నేను చెప్పేది పర్వాలేదు బాలాజీ, కొట్టు. సార్ వదిలేయండి. బాలాజీ ఐ యామ్ టెల్లింగ్ యు హేట్ హర్. కొట్టండి సార్. ఇది కొట్టడమా? సౌండ్ రావాలి సార్. నా మాట వినండి. బాలాజీ ఐ యామ్ టెల్లింగ్ యు. నన్ను కొట్టమంటావా? నువ్వా? అమ్మా సౌండ్ వచ్చిందా? ఇలా కొట్టాలి సార్. అర్థం కాలేదా? మళ్ళీ కొడతాను. ఇలా కొట్టాలి. కొంచెం వెనకాలండి. థాంక్యూ బాలాజీ, థాంక్యూ. ఓకేమా? ఈ క్యారెట్ లోపలికి వెళ్ళి దాన్ని తీసుకురాడు కదా. భయపడుతున్నావా? కాదు బాధపడుతున్నాను. ఎందుకు? ఎంతైనా బాస్ కూతురు కొట్టే కదా బాబాయ్. బాస్ కూతురు ఒక్కసారి కొట్టినందుకే ఎంత ఫీల్ అవుతున్నావే? బాస్ నేను 3 సార్లు కొట్టాను, నేనెంత ఫీల్ అవ్వాలి? 3 సార్లు? ఎందుకు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటారు, అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. అది కాదు బాబాయ్, ఇప్పుడు రాను రాను నీకే అర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి మంచి టీ తాగుదాంరా. రే గ్రామం 3 గరం చాయ్. ఇవాళ రాలేదు అయితే బయటికి వెళ్దాం. తను రాకపోతే బయటకి బాబా డబ్బులు వేస్ట్. నేను పెడతా కదా, పద. ఏంటండి పని? నన్ను కొట్టారన్న బాధతో మీరు చేయి కాల్చుకుంటున్నారా? జరిగింది, తప్పు చేసింది నేను. దానికి మీరు ఫీల్ అవ్వండి ప్లీజ్. చెప్పండి అమ్మగారు వద్దని చెప్తున్నా. మనం ఏంటో అమ్మగారు నేను చెప్తా, మీరు అది ఇప్పుడు ప్లీజ్ ట్రై టు కంట్రోల్. అది ఏంటి బాబా ఈ కన్ఫ్యూజన్? మరి ఏం చేయమంటావు? నువ్వు చేయి కాల్చుకుంటున్నావు అనుకుని మేడం గారు ఫీల్ అవుతున్నారు, కాదు టీ కాస్తున్నావు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. అది కాదు ఇప్పుడు నేను చెప్పేది. మరేం చెప్పక మేము ఫీల్ అవుతాం. మీ డ్రైవర్ పుణ్యమా నా పెళ్లి ఆగిపోవడంతో ఏం చెక్క నా చదువు కొనసాగుతోంది. అదేంటి వేరే సంబంధాలు చూడటం లేదా? అమ్మో ఇప్పుడే వద్దన్నాను. ఎందుకు? ఏం చక్కగా డిగ్రీ పూర్తయిన తర్వాతే నా పెళ్లి. అవును లహరి, రేపు కాలేజ్ డే ఫంక్షన్ లో సాంగ్ కాంపిటీషన్ కి పేరు ఇచ్చినట్టున్నావు, మరి ప్రిపేర్ అవుతున్నావా? దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఏ మంచి పాట దొరకాలిగా. దానికంత ఆలోచన దేనికే? ఏదో ఒక సినిమా పాట పాడేయచ్చు కదా. అందరూ అదే చేస్తారు, నేను అదే చేస్తే ఈ లహరి స్పెషాలిటీ ఏమవుతుంది? అలాగా, యూఆర్ డిఫరెంట్ లహరి. హలో బ్రదర్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటో చెయ్యి వెనకాల దాచుకుంటున్నావు? రాసుకుంటున్నానండి. ఎలాగో డ్రైవింగ్ పోస్ట్ లో చాలా టైం ఉంటుంది కదండి, వేస్ట్ కాకుండా రాసుకుంటూ ఉంటాండి. అయితే డెఫినెట్ గా చదివి తీరాల్సిందే. రంగుల రెక్కలు నాగ్గానే ఉండుంటే రెక్కలతో పైకెగిరిపోతుంటే వావ్ సూపర్బ్. ఇది ట్యూన్ కడితే ఇంకా బాగుంటుంది బాలాజీ. ఇది ట్యూన్ కట్టి నాకు వినిపించు. ఓకే. రంగుల రెక్కలు నా కాని ఉంటుంటే రెక్కలతో పైకెగిరిపోతుంటే మింగిని చక్కగా నేనంటుకుంటుంటే అక్కడే నేను ఆగిపోతుంటే మబ్బులతో మాట్లాడేస్తా మెరుపులతో ఆటాడేస్తా చుక్కలతో విందే చేసి చినుకులతో దిగి వస్తా నవలోకం మొత్తం ఎవరెరు కని డా
నేనంటుకుంటుంటే అక్కనే నేనాగిపోతుంటే చక్కగా నేనంటుకుంటుంటే అక్కడే నేనాగిపోతుంటే మబ్బులతో మాట్లాడేస్తా మెరుపులతో ఆటాడేస్తా చుక్కలతో విందే చేసి చిలుకులతో దిగి వస్తా నవలోకం మొత్తం నాదే 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 ఎవరను గని చిత్రం నాదే 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 నవలోకం మొత్తం నాదే 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 ఎవరను గని చిత్రం నాదే 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 ధామ్ టక టక ధామ్ టక టక ధామ్ ధామ్ టక టక ధామ్ ధామ్ అద్భుతం అండి. చిత్రంగా మీలో చిత్రా ఉందండి. ఐఎమ్ సారీ బాలాజీ. సారీయా? ఎందుకండి? నీ పర్మిషన్ లేకుండా నీ పాట పాడినందుకు. అందుకే ఈ షీల్ నీది. ఇంతటి దానికి పర్మిషన్ ఎందుకండి? మీరు ఈ పాట పాడటం వల్లే పాటకే అందం వచ్చింది, కాబట్టి షీల్డ్ మీది. ఏదేమైనా ఈ క్రెడిట్ నీదే బాలాజీ. ఎంతో కష్టపడి ఈ పాట నేర్చుకుని స్టేజ్ మీద పాడి గెలుచుకున్నారు, కాబట్టి షీల్డ్ మీది. ఇప్పుడు నీ షీల్డ్ ఇంటికి తీసుకెళ్ళా అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి అనుకుంటారండి. అందుకని నీ పాట నేను కొట్టే షీల్డ్ గెలుచుకోవడం న్యాయం కాదు కదా. ఈ పాట నీది కాబట్టి షీల్డ్ కూడా నీదే. ఏమండి, ఈ పాట పాడినందుకే ఈ షీల్డ్ వచ్చింది, కాబట్టి ఈ షీల్డ్ మీది. కాదు బాలాజీ, ఇది నీది. కాదండి, ఇది మీదే. కాదు బాలాజీ, ఇది నీదే. కాదు, ఇది మీది. పాట నీది బాలాజీ. గొంతు మీదండి. నువ్వు చాలా మొండి. మీరు చాలా జగమండి. బాలాజీ, నేను నీ బోనర్ గా చెప్తున్నాను, ఈ షీల్డ్ నీ దగ్గర ఉండాలి. లహరి గారు, నేను ఈ పాట నేర్పించిన టీచర్ గా చెప్తాను, ఈ షీల్డ్ మీ దగ్గరే ఉండాలి. కాలేజీ ప్రిన్సిపాల్ గా చెప్తున్నాను, ఈ షీల్డ్ నా దగ్గర ఉండాలి. దిస్ ఈస్ రోలింగ్ షీల్డ్. స్టేజ్ మీద ఇచ్చి మళ్ళీ తీసుకుని కాలేజీ బీరువాలో భద్రంగా ఉంచుతాం.
నువ్వు కనబడిపోతే కంగారు పడుతున్నానమ్మా. ఆ షీల్డ్ లై చెయ్యి 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 చెయ్యి. కరియాన్ కరియాన్ అవతారం పద ఎక్కడికి? మంచి కలర్ఫుల్ ఫిగర్స్ ఉండే పార్క్ కి. ఎందుకు? బతుకు మరి బ్లాక్ అండ్ వైట్ లో తయారైంది, కొంచెం కలరింగ్ వేసుకుందామని. అంటే? అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుందామని. నీకు పెళ్ళోకే కానీ లవ్ ఎందుకు బాబు? ఇదిగో మన గురించి నీకు తెలదు, మనం అప్పట్లో కాలేజీ చదివే రోజుల్లో అమ్మాయిలు మన గురించి క్యూ కట్టి వాళ్ళు తెలుసా? దీనికి రాఖీలు కట్టడానిక అమ్మాయి పార్క్ కు పద, మన టాలెంట్ ఏంటో చూపిస్తాం. అటు చూడు, 5 నిమిషాల్లో అమ్మాయిని పడగొట్టేస్తాను. చా ఆ అమ్మాయి మనకు డైరెక్ట్ గా అవైలబుల్ అని చెప్పుద్ది, ఇంటానికి రెడీగా ఉండు. అబ్బు ఏమండి ఆటోగ్రాఫ్ పెట్టరా? ఏంటి నాదా? అవునండి మీదే. నన్ను ఎవరనుకుంటున్నారండి? ఊరుకోండి, మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో. మీరు ఐశ్వర్యరే కదా? సారీ నా పేరు సుష్మా అండి. ఏంటి మిమ్మల్ని ఆ పేరుతో కూడా పిలుస్తారా? నిజంగానే నా పేరు సుష్మా అండి. వావ్, వాట్ ఎ వండర్! నిజమేనండి? ఐఎమ్ షాక్డ్. నిజమండి? రియల్లీ ఐ షాక్డ్. అబ్బా చాలా టాలెంట్ ఉందరా నీ దగ్గర, యూత్ తీసుకోండి. వద్దండి. కాదనకు సుష్మా. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు? నేను ఒక నికార్సైన భీమవరం బ్యాచులర్ అండి. అందమైన అమ్మాయి దొరికిందాక పెళ్లి చేసుకోకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది. అలాగా? అవునండి. మీరేమనుకున్నారంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అడగండి. మీరు ఇంత ముందే ఏమన్నా లవ్ చేశారా? లవ్ చేశాను కానీ వర్కౌట్ కాలేదండి. అవదు, నాకు తెలుసు ముందే. ఎలా? మిమ్మల్ని భగవంతుడు నా కోసం పుట్టింతే వేరే వాళ్ళకి ఎలా చెందుతారు? నేను అంత బాగా నచ్చానా? పెచ్చ పెచ్చగా. మీరు అంటే ఇక్కడే పార్క్ లో పెళ్లి చేసుకుంటానండి, ముహూర్తాలు పెట్టించమంటావా? నా సీనియారిటీ కూడా చూద్దు గండ్రే. కొంచెం కొంచెం పెట్టే, ఎక్కువ సేపు తినచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. మా డ్రైవర్ ఎరా అమ్మగారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసే. అమ్మగారా? అమ్మగారు ఎవరు? అమ్మగారు ఎవరు? ఏంటండి మీ ఆవిడ గారు? మా ఆవిడ? ఏంటి తిని పెళ్ళైందా? ఏంటండి, 4 పిల్లలు కూడా ఫిక్స్ టైం క్యారీయింగ్, అమ్మగారు గర్భిణి కదా, ఇలాంటి ఖాళీ టైం లో అయ్యగారు ఇలా వర్కౌట్ చేస్తుంటారు. శభాష్ రండి, సక్సెస్ఫుల్ గా వచ్చిన పని అయింది. కమాన్. ఎందుకని? వీడొచ్చిన కాడి నుంచి అమ్మాయి గారు వీడి కార్ లోనే ఎక్కుతున్నారు అందుకని. చూడండి, నిరుద్యోగ సమస్యను పెంచే ఈ ప్రభుత్వం గట్టి దిగాలి. నా సౌతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వ ఐక్యం మారాలి. గవర్నమెంట్ నిర్లక్ష్యం రసించాలి. నిరుద్యోగుల డిగ్రీలకు వెలుగుతాయని ఈ ప్రభుత్వం నా సౌతోనైనా. చూడ్డానికి తెలుగు గల వాళ్ళగా ఉన్నాం, ఇంత తెలుగు తొక్క పని చేస్తాం ఏంటి? చావటం తెలుగు తొక్క పని సార్? చావటం తెలుగు తొక్క పని కాదు, ఈ కిరోసిన్ తో చావటం తెలుగు తొక్క పని. అంటే ఇగో ఇది మన ప్రభుత్వమైన కిరోసిన్, దీంతో మనం ఇక్కడ చేస్తాం. అదిగో నా దగ్గర ప్యూర్ పెట్రోల్ ఉంది, దాంతో తప్పకుండా చేస్తావు. నీ ఇలాంటి యువకులు చేస్తా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవదు. నీ పేరేంటి? గణేష్. ఏం చదువుకున్నావు? బిఎస్సి. డిగ్రీ సర్టిఫికేట్ మీద నీ పేరు రాస్తుంది సార్? మీ నాన్నగారి పేరు కూడా రాస్తుంది సార్? అయితే ఇంకా సమస్య లేదు. చూడు గణేష్, నువ్వేదన్నా కొట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ టీవీయో కొనుక్కుంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తారు కదా. అలాగే నువ్వు చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ పైన నీకు తప్పకుండా గ్యారంటీగా ఉద్యోగం ఇస్తామని రాసిందా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు సార్. లేదా? లేదు సార్. గవర్నమెంట్ ఎందుకు నిందిస్తావు? చూడు గణేష్, నీకన్నా ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని హాయిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు. నన్ను చూడు, ఆ కార్ కి డ్రైవర్ గా పనిచేస్తూ హాయిగా బ్రతుకుతున్నాను. ఇంత చదువు చదివింది డ్రైవర్ గా ట్రైనర్ గా చేయడానికి సార్? ఓహో, నువ్వు చదివిన డిగ్రీ చాలా పెద్ద చదువు అంటావు. నేను ఎంఎస్సీ చదివాను. ఎంఎస్సీ, డు యు అండర్స్టాండ్ దాట్? ఎంఎస్సీ చదివిన మీరు కార్ డ్రైవర్ గా చేస్తున్నారా? సారీ సార్. సారీయా? ఎందుకు సారీ చెప్తున్నావు? డ్రైవర్ గా పనిచేస్తున్నందుకు నేనేం సిగ్గుపట్టలేదే. చూడు గణేష్, చావు ఏ సమస్యకే పరిష్కారం కాదు. ఇక్కడ ఉద్యోగం దొరకలేదనుకో, వేరే చోట ట్రై చేయి, తప్పకుండా దొరకచ్చు. సారీ సార్, నేను కూడా సిన్సియర్ గా ఉద్యోగ ప్రయత్నం చేస్తా సార్. ట్రై చేస్తావు కదా? చేస్తా సార్. సిన్సియర్ గా? తప్పకుండా సార్. మళ్ళీ ఆత్మ చోట ట్రై కదా. ఓకే, బై బై బాలాజీ. అలాగే సార్, బాయ్. థ్యాంక్ యూ సార్. బాలాజీ, నువ్వు ఎంఎస్సీ చదివావా? ఎంఎస్సీ చదివి కారు డ్రైవర్ గా? ఊరుకోండి మేడం, నేను ఎంఎస్సీ చదివాను అంటే ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వలేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? నేను ఇలా చెప్పకపోతే ఆవేశంలో తను చచ్చిపోతాడని అలా టచ్ ఇచ్చాను అంతే.
వెళ్దామండి. ఏం కావాలి సార్? నా సైజ్ కి సరిపడే నా జీన్ ప్యాంట్లు, నా టీ షర్ట్లు కావాలి. అంతేనా? మంచి రన్నింగ్ షూస్, చెత్త కావాలి. అంతేనా? అంటే ఏంట్రా దొంగ, నువ్వో నేనా ప్రతి దానికి అంతేనా అంటున్నావు? అంటే నా గెటప్ చూసి నీకు వేలాకూలంగా ఉందా? మర్యాదగా నేను అడిగిన ఇవ్వకపోతే రేపు చేస్తారా? ఈవేళ చేస్తానంటే రేపు అంటావు ఏంట్రా? మర్యాదగా నేను అడిగిన ఇచ్చాయి, లేకపోతే ఈ అమ్మాయిని కాల్చేస్తాను. సార్ తెచ్చిస్తాను. వేసుకుని చూడండి సార్, సరిపోకపోతే రేపు రండి, ఆర్డర్ చేసిస్తాను. రేపు రావాలా? రేపు రావడానికి నేనేమైనా రెగ్యులర్ కస్టమర్ నా? నువ్వెవరు? రా, బాస్ పంపించాడు, రా ముందరు. ఓ కమాన్, ఈ అమ్మాయిని అమ్మాయిని కూడా వెనకాలెక్కించు. రా, కమ్. ఓకే, ఎక్కు, గెట్ ఇన్ ఫాస్ట్, గెట్ ఇన్ ఫాస్ట్. హాయిగా ఉందో? ఏసీయా? అవును సార్. బాస్ నా కోసం ఏసీ కార్ పంపించాడు అన్నమాట. బాస్ దగ్గర అన్ని ఏసీ కార్లే సార్. నాకు అసలు బాస్ లేడే. కానీ నాకు బాస్ ఉన్నారు సార్. మేడం గారు మా బాస్ కూతురే అండి. హాయ్. మీరేమనుకోపోతే విషయం అడగనా, దొంగతనం చేయడం ఇదే ఫస్ట్ టైం కదా? కరెక్ట్. మీకు ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంటారని సార్, మీరు లుక్స్ చూస్తే అర్థం అవుతుంది. అరే కనీసం కారైనా అరేంజ్ చేసుకోరా. నిజమే, నాకు ఐడియా రాలేదే. ఏం సార్, మీకు బొత్తిగా బొరలేనట్టుంది. బొరలేదు సరే, ఇంతకీ మీ చేతిలో ఉన్నదైనా ఒరిజినల్ గానేనా? ఒరిజినలే, కానీ ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో లేదు. ఏదో మేనేజ్ చేయొచ్చు లేని తీసుకొచ్చాను. అయ్యో, చేతిలో పేలిపోతే? అసలు పేలదు, పేలి పదేళ్ళైంది. అవునా? అతను అవతల పారేసి ఉంటే నేను చిట్టు కాగితాలు ఏరుకునేటప్పుడు తీసుకొచ్చాను. ఈ డ్రెస్ కి మ్యాచ్ అవుతుందని బ్లాక్ పెయింట్ వేసా. హౌ డు యు లైక్ ఇట్? నాట్ వెరీ మచ్. నాకు గన్స్ నైఫ్స్ అంటే ఇష్టం ఉండవు. నేను అంతా సెల్ఫ్ ఆపరేటింగ్. ఇక్కడ ఆపేవేంటి? నువ్వు దొంగతనాలు చేస్తావా? నిన్ను గోడ మీద కొడతా జాలి వేస్తుందిరా. నా మీద జాలిగా ఉందా? అవును. నేను మేడం, నిన్ను చూస్తుంటే జాలి ఎక్కువ వేస్తుందిరా. పో. నా మీద జాలి చూపిన మొదటి వ్యక్తి నువ్వే బాసు. థాంక్స్. రే, మళ్ళీ డోర్ ఎందుకు తీస్తున్నావు? ప్యాకెట్స్ కోసం. రే, ప్యాకెట్ షాప్ లోనే వెనక్కి ఇచ్చేస్తాను, నువ్వు పో. ఓకే, బాయ్ లేడీ బాస్, బాయ్. బాలాజీ, పడాలి వదిలేసావేంటి? ఫోన్లేండి మేడం. అదేంటి, రోడ్డు మీద కెరోసిన్ పోసుకుంటున్న కుర్రాడికేమో అలా క్లాస్ ఇచ్చావు, వీడింత సింపుల్ గా వదిలేసావు? వాడు ఆవేశపరుడు, వీడు అమాయకుడు అండి. వాడిని చూస్తే నీకు భయమే లేదా? వాడి మొహం, వాడి గన్నే సరిగ్గా పట్టుకోవడం చేతకాలేదు. వాడు నన్నేం చేస్తాడు? మరి అదే సీరియస్ గా జరుగుంటే? సీరియస్ గా టాకిల్ చేస్తా. నీకు అంత ధైర్యం ఉందా? ధైర్యమే కాదు, బాధ్యత. మిమ్మల్ని ఇంటికి క్షేమంగా చేర్చడం నా బాధ్యత. తనాలి, ఏమై తనాలి? ఏంటి? రావా, పార్క్ తీసుకెళ్తాను. వద్దులే, నేను చిట్టుబాబు కార్లో వెళ్తాను. నన్ను కాదనుకుంటే మంచిది కాదు. మరి ఇంతకుముందు ఉద్ధరించింది జాలే. సేమ్ పార్కా? మరి అయ్యా కితకితలంటే. ఇంతకీ మీరెవరో చెప్పనే లేదే. ఐఎమ్ క్లీన్ బ్యాచులర్ ఆఫ్ భీమవరం. నీలాంటి అందమైన అమ్మాయి తగలపోవడం వల్ల ఎన్నాళ్ళ నుంచి నేను పెళ్లి చేసుకోలేదు. నేను అంత బాగుంటానా? సూపర్. మరి మా పక్కింటి సుబ్బారావుకి ఎందుకు నచ్చలేదు? అది మరి బ్యాడ్ టేస్ట్ అనుకుంటా. అయినా భగవంతుడు నిన్ను నా కోసం పుట్టించాడు. నిజంగానా? గుడ్ మార్నింగ్ మిస్టర్ తెనాలి. నువ్వా? నేనే మీ ఫ్యామిలీ డాక్టర్ రాయని. రాయ? అయినా ఈ పద్ధతి ఏం బాగాలేదయ్యా. ఆరు నెలలకు ఒక అమ్మాయిని తీసుకురావడం, వ్యాపారం చేయమన్నాం, నేను చేయటం.
వద్దయ్య పాపం అంటే 10,000 నా జేబులో పెట్టి నా నోరు నొక్కేయడం. నేనా? మరి నువ్వు కాకపోతే నేనా? మొన్నటికి మొన్న ఆ పద్మను 7 నెలలు కడుపుతో తీసుకొచ్చి అబార్షన్ చేయమన్నా. అబార్షన్ ఎంత కష్టమైందో తెలుసా? పాప మా అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. అన్యాయం ఇది. అన్యాయం అనే నేను చెప్పేది. అయినా ఈ ఆడవాళ్ళకి బుద్ధి నక్కలా? ఒక ఐస్ క్రీమ్ ఇస్తే కాల్ దారేయటమే. అమ్మా వీడికి ఐస్ క్రీమ్ ఇచ్చాడా? అయితే నీ పని అయిపోయింది. ఏడు మాట్లాడిన అమ్మగా ఏడాలి డాక్టర్ కదా. వెంకటలక్ష్మి అలా చెప్తేనే పొలరు ఆడగొట్టి మా డైవర్ అనసూయతో అలా అంటేనే చంప పగల ఇంకా చూస్తామండి. సక్సెస్. రెండో గేమ్ కూడా సక్సెస్ అయిపోయింది. ఇంటికి పార్వతి, రేపు నా బర్త్డే ఫంక్షన్ లో నా కాబోయే అల్లుడిని పరిచయం చేయబోతున్నాను. అల్లుడా? అవును. పేరు జీకే కిరణ్. ఫారిన్ లో కంప్యూటర్ ఇంజనీర్. ఇదేంటండి ఇంత సడన్ గా పెళ్ళా? ఏంటి ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళా? తప్పు బావా. ఏ అది కాదురా. ఏం చెప్పద్దు బావా. పెళ్ళనే మాటనగానే అక్క చూడు బావా ఎంత ఫీల్ అవుతుందో. అయినా క్యాషియర్ కనుక టైపిస్ట్ రేణుక ఇల్లంతా శాశ్వతం కాదు బావా. ఒక్కసారి అక్క మెళ్ళలో నువ్వు కట్టిన తాలి చూడు బావా. ఇది జరగకూడదనే కదా ఎన్నాళ్ళ నుంచి ఎంత కష్టపడుతుంది. పెళ్లి లహరికి రా. అమ్మయ్యా బావక్ కాదు కదా. నీకు తెలియదక్క బావశీలం నేను అన్నాళ్ళ నుంచి కాపాడుకొస్తాను. ముందు అవతలికి పో. మీరు మీరు ఒకటే. అయినా బావశీలం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. సరే సరే అల్లుడి విషయంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారో నాకు బాగా తెలుసు. కానీ ఈ విషయం ఒక్కసారి అమ్మాయితో చెప్తే. నో 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 నో. ఈ విషయం అమ్మాయికి చెప్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. అంటే అల్లుడు మిలిటరీ వాడా బావా? ఒరే పార్వతి, పెళ్లి విషయంలో లహరి నాతో ఏముందో గుర్తెచ్చుకో. పాపా మీరు ఎప్పుడైనా పెళ్లి చేయండి, ఎవరితోనైనా పెళ్లి చేయండి, ఎక్కడైనా పెళ్లి చేయండి, కానీ పెళ్లి కొడుకు మాత్రం ఎవరిని చెప్పకండి. కనీసం పెళ్లి కొడుకు ఫోటో కూడా చూపించకండి. ఎందుకమ్మా? నేను పెళ్లి కొడుకు ఫోటో చూసి నచ్చాడో లేదో అని చెప్తే కన్నతండ్రిగా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా. పాపా నన్ను ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా పెంచారు. నేనెవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతానో నాకంటే మీరే కరెక్ట్ గా నిర్ణయించగలరు. అందుకని కాబట్టి రేపు ఫంక్షన్ లో లహరి వుడ్ బి ఎవరని అనౌన్స్ చేసి థ్రిల్ చేయబోతున్నాను. సరే మీ ఇష్టం. ఒరేయ్ రేపు నా ఆఫీస్ స్టాఫ్ అందరినీ బర్త్డే ఫంక్షన్ రమ్మని చెప్పు. కానీ స్టెనో స్టెల్లా మాత్రం వద్దు బావా. ఏ రేపు 10 మంది నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకోకూడదు కదా. ఎందుకు అనుకుంటారా? స్టెల్లా ప్రెగ్నెంట్ అంటే ఆ కడుపుకి నేను కారణం అనుకుంటారా? ఒరేయ్ నువ్వు మరీ టూ మచ్ వెళ్ళిపోతున్నావు. నిన్ను నా కర్మ. నీ శీలం కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కదా బావా. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమైనా మతిపోయిందా? అతను మీ కార్ డ్రైవర్, పెళ్లి చేసుకుంటే అదే కార్ ఓనర్ కావచ్చు. కానీ మీ డాడీ ఒప్పుకుంటారా? తప్పకుండా. మా నాన్నగారి గురించి నీకు తెలియదే. నా పెళ్లి గురించి ఆయన ఏమన్నారో తెలుసు? ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమిస్తే అతనికన్నా ముందు నాకు చెప్పు. అతని ఏ కులమైనా ఏ మతమైనా ఎంత దీనమైన స్థితిలో ఉన్నా అతనికి పెళ్లి చేస్తా. నీ సెలక్షన్ మీద నా పెంపకం మీద నాకు అంత నమ్మకం రా. థాంక్ యూ డాడీ. మీ నాన్నగారు నీ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం మరింత నిజాయితీగా ఉండాలి. బాలాజీకి ఏం తక్కువని? ఏం తక్కువని కాదే, పెళ్లికి మంచితనం మగతనమే సరిపోదు. నీ స్థాయి, అతని స్తోమత, అతని ఆస్తి. నాన్సెన్స్. చెక్ బుక్ మీద నేను పెట్టే సంతకంతో అతని స్థాయి స్తోమత మారిపోతుంది. అది కాదే నేను చెప్. వృత్తి వేరు, వ్యక్తి వేరు. నాకు వ్యక్తి నచ్చాడు, వృత్తి మార్చడం పెద్ద పనేం కాదే. అన్ని లవ్ స్టోరీలు ఇంతే. మన రోమియో జూలియట్ కథ చదువుకున్నాం కదా, లవ్ బెట్వీన్ రిచ్ అండ్ పూర్. అంతేందుకు? మన్నీ మధ్య వచ్చిన టైటానిక్ సినిమాలు వాళ్ళు అంతే కదా. ప్రతి లవర్ చేసే పనే ఇది. ప్రేమించేశాక ఎగ్జాంపుల్స్ వెతుక్కుంటారు. నువ్వు చెప్పే ఎగ్జాంపుల్స్ లో ఫైనల్ గా ఎవరు కలుసుకోలేదే. వాళ్ళ ఫాదర్ లాంటి ఫాదర్ కాదే మా డాడీ. హిస్ వెరీ లవింగ్, కేరింగ్ అండ్ అఫెక్షనేట్. ఓకే, నీ నిర్ణయం నీది, నీ జీవితం నీది. మీరిద్దరూ మంచి వాళ్ళే కాబట్టి మంచి జరగాలని కోరుకుంటాను. థ్యాంక్స్.
మ్యాజిక్ చెలి నీవేపు చూసి లోకాన్ని చూస్తే ఎంత అందం నువ్వు నాకేసి చూస్తే నీలో నీలు ఆనందం అంటే బాత్రూమ్ కి శంకుస్థాపన చేసేయచ్చు. ఇందులో క్యాష్ ఉంది, డ్రైవర్స్ పేరు రాసున్నాయి. అలాగే సార్, పంచాయ్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ బ్రెజిల్. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ టాటా సెల్. నువ్వెవరు? ఎంతకే ఫోన్ చేసింది నువ్వు? నువ్వెవరు? నేను లహరి ఉడ్బీని. ఎవరు? లహరి ఉడ్బీ అంట. ఇక్కడ. హలో జీకే. హాయ్ అంకుల్. లహరికి నా ఫోటో చూపించారా? అవసరం లేదు, చెప్పానుగా నీ ఫోటో చూడకుండా లహరి ఒప్పుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఓకే అంకుల్, నేను బ్రెజిల్ లో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కి లండన్ వెళ్తున్నాను. యునో ఐఎమ్ వెరీ బిజీ. వెరీ గుడ్. ఈ రోజు నేను కాబోయే ఆలుడు అనౌన్స్ చేయబోతున్నాను. చేయండి. పబ్లిక్ టాక్ ఏంటో రేపు కనుక్కుంటాను. టేక్ కేర్. బాయ్. ఓకే, బై బై. బండెన కబండి గట్టి 16 బండ్లు గట్టి. ఎక్స్క్యూజ్ మీ. సారీ. నో. ఏంటండి ఇది? సూట్. ఓ నాన్నగారా, ఐరన్ చేయించరాలా? ఇది నీకు. నాకా? ఈ సూట్ వేసుకుని సాయంత్రం ఫంక్షన్ కి రావాలి.
అదేనండి, ఇప్పుడు బోనస్ ఇచ్చారు కదా దాంతో నేను. నువ్వు కిచెన్ లో చేయి కాల్చుకోవాలని ప్రయత్నించినప్పటి నుంచి నీలో ఏదో తేడా వచ్చింది. దేర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్ ఇన్ యు. ఆ రోజు నేను చేయి కాల్చుకోవటం అంటే ఇంకెప్పుడు అలా చేయి కాల్చుకోవాలని ప్రయత్నించావు? అది కాదండి అసలు. అది కాదు, ఆ రోజు అది చేయి అది ఊరుకోవాలి బాలాజీ, ఊరుకో. నువ్వు అమ్మగారు వద్దని చెప్తున్నారు కదా నీకు. ఎనీవే ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలి, నేను ఇచ్చిన సూట్ వేసుకుని రావాలి. సూట్ వేసుకుని వస్తాడు, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి అమ్మాయి గారు. బాబాయ్ బాలాజీ, అమ్మాయి గారు ఇవన్నీ నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? తెలీదు. సింపతి. సింపతి? అవును, నువ్వు చేయి కాల్చుకుంటున్నావు అనే సింపతి. నే చేయి కాల్చుకోండి బాలాజీ, నేను కూడా చెప్తాను విను, దయచేసి నువ్వు చేయి కాల్చుకోవద్దా అన్న మాట విను ప్లీజ్. నువ్వు నడు చెప్పు. ఏంట్రా అంత వింతగా చూస్తున్నావు? ఏంట్రా ఇది? యా సూట్. డ్రైవర్ యూనిఫామ్ మార్చేశారా అన్నయ్య? కామన్ సెన్స్ లేదా నీకు? ఇది సూట్ బాగుందా? బాగుంది. రోజుకి ఎంత? ఏంటి రెంట్? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఎక్కడ కాల్ చేసావు? నాన్న ఇది నా కష్టార్జితం, ఇది నా సొంతం. చేయవైకు నీ చేతికున్న మట్టి అనుకో, పార్టీలో బాగోదు. ఏ పార్టీకి రా, కాంగ్రెసా తెలుగుదేశమా? నాన్న పార్టీలు అంటే అవి కాదు, ఇవాళ మా బాస్ పుట్టినరోజు, ఆ సందర్భంగా నాకు ఈ సూట్ ఇచ్చారు. అంటే పార్టీ అయిపోగానే మళ్ళీ సూట్ వాళ్ళకి ఇచ్చేయాలా? చీప్ గా ఆలోచిస్తున్నాడు, కొంచెం లెవెల్ గా ఆలోచించండి రా. ఇది నా సొంతం, ఏమైనా హుత్కా హే. ఇంకేముంది, కోతికి సెల్ ఫోన్ దొరికినట్టు అనమాట. అది మీకు, నా కొడుకు దొరబాబులే ఉన్నాడు. రే సూట్ నలగనీకిరా. అవును నలిగితే నాకు బాగోదు. నీకు కాదు నాకు. నీకా? ఎందుకు? రెండు రోజుల వదిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, దానికి తీసుకెళ్దామని అన్నట్టు వచ్చేవారం మా ఆఫీస్ లో ఫేర్వెల్ పార్టీ ఉందిరా. అరే నీ కోట్ ఒకసారి నాకు ఇవ్వరా, నేను మీ వదిన అలా బయటకి వెళ్దాం అనుకుంటున్నాం. పట్టకపోయినా పర్వాలేదు, భుజాన్ వేసుకెళ్తా. అర్జెంట్ గా భుజాన్ వేసుకుని ఎక్కడికి వెళ్తావరా? సినిమాకి. సినిమాకి వెళ్తే కోట్ అవసరం? అందుకే అన్నారు కొత్త బిచ్చగాడు పొద్దురగడని. అమ్మో పొద్దుంటే గుర్తొచ్చిన టైం ఎంతైంది? అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వస్తాను. బాయ్ బాయ్. ఇంతకీ బర్త్డే బాస్కా నీకా, చాలా స్టైల్ గా వచ్చావు బాలాజీ. ఊరుకోండి బాబాయ్, ఇంతకీ సూట్ నాకు సూట్ అయిందా లేదా? చాలా బాగుంది. ఇంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అన్న గడ్డం తీసేసి రావచ్చుగా. ఆ బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ లా రా, లేడీస్ లైక్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు నా పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శుభ సందర్భంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నేను కూడా. నువ్వు చెప్పబోతున్నావా? నీకు ముందు నేను చెప్పేస్తాను. కాదు డాడీ, నేను ముందు మాట్లాడతాను, చిన్నపిల్లని కదా. నేను ముందు చెప్తానమ్మా, చంటి పిల్లోడిని ఇవాళ పుట్టాను కదా. నో డాడీ, లేడీస్ ఫస్ట్. ఓకే, థాంక్ యూ. అందరికీ మంచి తల్లి దొరుకుతుంది, కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి తండ్రి దొరకడం. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలి. మా పప్పా నాకు ఏ తండ్రి ఇవ్వనటువంటి స్వేచ్ఛనిచ్చారో నా మనసుకి నచ్చింది. నేను ఇష్టపడేది నేను అడగకుండానే నాకు ఇచ్చారు. ఐ లవ్ యూ పాపా. థాంక్ యూ. ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేయడం కొందరికే తెలుసు. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మాత్రమే తెలిసిన నాకు ఇంకో ప్రేమ కూడా ఉందని ఈ మధ్యనే తెలిసింది. అది విషయం, తండ్రి నెత్తి మీద ఎంత ఐస్ ఎందుకు పెడతాందా అనుకున్నాను. ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ నా ఉడ్బిని పరిచయం చేయాలనుకుంటున్నాను. బాబాయ్, మేడం గారు లెవెల్ పడ్డారు, ఎవరో అదృష్టవంతుడు. బాలాజీ బాలాజీ. బాబాయ్, మహేందర్ గారికి కాబోయే అల్లుడి పేరు కూడా మన పేరే. బాలాజీ, నా ల్యాన్సర్ కార్ డ్రైవర్ బాలాజీ. బాలాజీ నిన్నే, నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి ప్లీజ్. బాలాజీ ప్లీజ్ కమ్. అంతమందిని నన్ను అవమానించినందుకు, నా పరువు తీసినందుకు నాకు బాధగా లేదమ్మా. కానీ
ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్ని వాడిని ప్రేమించినందుకు నాకు చాలా బాధపడతాం. ఏ డ్రైవర్ మాత్రం మనిషి కాడా? మనిషే, కానీ నీకు మొగుడు కాలేడమ్మా. దానికి కారణం డబ్బు లేకపోవడమేగా. అతను నన్ను పెళ్లి చేసుకుంటే నా మొత్తం ఆస్తి అతనేగా. అందుకే అతను నిన్ను ప్రేమలో పడేశాడమ్మా. కానీ అతన్ని నేను ప్రేమిస్తున్న విషయం మీతో పాటు అతనికి కూడా ఇప్పుడే తెలిసాడు. మీ పెంపకంలో నేను కరెక్ట్ గానే ఆలోచిస్తానన్నా, నమ్మకం నాకుంది పాపా. అయినా నువ్వేం చెప్పావు పాపా? నేను ఎవరిని ప్రేమించినా అతని స్టేటస్ తో సంబంధం లేకుండా నాకు పెళ్లి చేస్తానని కదా చెప్పావు. నిజమే, కానీ నువ్వేం చెప్పావమ్మా? నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే గుడ్డిగా వాడిని చేసుకుంటానని ప్రామిస్ చేసావుగా. సరే నాన్న, నా నిర్ణయం నాది, కానీ నా జీవితం మాత్రం మీది. మీకు ఇష్టం లేకపోతే నేను పెళ్లి చేసుకోను, అలాగే ఇంకెవరిని చేసుకోను. తండ్రి పోలికే కూతురికి వచ్చింది. తండ్రి ఏమో టైపిస్ట్ స్టెనో పని మనిషి అంటాడా, కూతురు ఏమో డ్రైవరు క్లీనరు కండక్టర్ అంటది. రైటింగ్ ఎలాగుందో. రే బాలాజీ, ఏమిట్రా, ఏమైంది? అంతా అయిపోయింది అన్న. మీ బాలాజీ మీకు ఇంకా లేండి అన్న. ఊరుకో, ఇక్కడే ఉన్నావు కదరా. ఇప్పుడు ఉన్నానన్న, ఇక పైన ఉండనుకుపోతున్నావు? అసలు ఏం జరిగిందిరాజీ? చంపేస్తారు తాతయ్య, నరికేస్తారు తాతయ్య. అమ్మా, దారుణం జరిగిందమ్మా. ఏం జరిగిందో నాకు అర్థమైంది. అసలు ఎందుకు చేసేవరా ఇలాంటి పెద్ద పని? నన్ను అసలు చేసింది మనమే ఒకటి, మన వంశం ఒకటి, మన ఇంటా వంటా ఉందిరా ఇలాంటి దొంగతనం? దొంగతనం? అయ్యో, దొంగతనం చేయలేదు నా అసలు. నీకు కోటు తొడుక్కోవాలంత కోరికగా ఉంటే ఇంట్లో 400-400 చందాలు వేసుకొనిచ్చేవాళ్ళం. ఈ పాటి దానికి మీ బాస్ కోటు కొట్టేస్తావరా నువ్వు? నిజమేంటో చెప్పనివ్వకుండా కోర్టు కొట్టుకొచ్చానేమో అని ఆవేశంతో నువ్వు నన్ను కొట్టావు. అలాంటిది రేపు కోట్లు కొట్టేస్తానేమో అని మా బాస్ నరికినా చంపినా తప్పలేదేమో. నాకు ఒక్క కోటు కొట్టుకొచ్చే భయపడి చేస్తున్నావు, అన్ని కోట్లు కొట్టుకొచ్చి ఏం చేసుకుంటావురా నువ్వు? ఆపవే, అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు తాతయ్య. నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. నీకేం భయం అక్కర్లేదు, నేను వెళ్ళి కన్విన్స్ చేసుకొస్తాను. బాబు ఎవరికి అర్థం కావట్లేదు? ఇంపాసిబుల్ తాతయ్య. ఇంపాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదురా బాబు. మంచి పీక్ లో ఉండగా జయమాలిని డాన్సులు మానేస్తే మరొకళ్ళు దొరకడం ఇంపాసిబుల్ అన్నారు. శిల్పిత రాలేదు, శిల్పిస్మిత పోతే ఇంకెవరు రారు, రావడం కష్టం, ఇంపాసిబుల్ అన్నారు. అల్పం సార్ రాలేదు. ఎవరికి చెప్పను, నా కర్మ. కమాన్ 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 కమాన్. ఏంట్రా నాన్న, కొంచెం పొంచే. కమాన్ 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 కమాన్. చూడు నాన్న, నువ్వు ఇంకా కార్టూన్లు చూసి ఎంజాయ్ చేసే చిన్న పిల్లవి. నా మాట విని నిర్ణయం మార్చుకోవా. నా నిర్ణయాన్ని మార్చుకోను, ఛానల్ మారుస్తాను చూడు. నేను ప్రేమ గీతాలు చూసే పెద్ద పిల్లని కూడా. నాన్న కౌంటరో, కూతురు ఎన్కౌంటరో. ప్లీజ్ నాన్న, ఒక్క ముద్ద తిన్నరా? వద్దు పాపా, అది తింటే బతుకుతాను. బతికితే నాకు బాలాజీ కావాలి. హలో, హలో, ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ లాస్ ఏంజెల్స్. ఇక్కడ నీ ఏంజెల్ లాసే. పార్టీలో అంకుల్ నా పేరు అనౌన్స్ చేశారా? అంకుల్ అనౌన్స్ చేశాడు, డాక్టర్ అనౌన్స్ చేసింది. వాట్, డాక్టర్ కూడా అనౌన్స్ చేసిందా? వెరీ గుడ్ అయితే అంకుల్ చాలా హ్యాపీ అనుకుంటాను. అవును, అందుకే ఇక్కడ 2 రోజుల నుంచి నో ఫుడ్ నో బెడ్. మరి కూతురు పెళ్లి అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. ఓకే, నేను రేపు ఫోన్ చేస్తాను. ఐఎమ్ వెరీ బిజీ. పిచ్చేదవా, మ్యాటర్ తెలిస్తే స్కూటర్ కింద తలగాడి చచ్చిపోతాడు. బావా, నువ్వు ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే నీకు హార్ట్ అటాక్ వచ్చి మాక మంగళసూత్రానికి ఎఫెక్ట్ రావడం తప్ప వేరే ఉపయోగం లేదు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించు. ఏంటి, ఏం చేయాలో తెలియట్లేదా? అందుకే తెలుగు సినిమాలు టీవీ సీరియల్స్ చూడమని చెప్పింది. నీకు ఆఫీసులో ఫైల్స్ చూడటం తప్ప సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రాబ్లమ్కి 3 సొల్యూషన్స్ బావా. 1, నీ కూతుర్ని నీ రూమ్లోకి తీసుకెళ్లి సితగ్గొట్టేయటం, దానికి నువ్వు ఒప్పుకోవు. 2, నీ కూతురు రూమ్లోకి నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడిపో, ఆ బాలాజీ గారిని మర్చిపోమని చెప్పే, దానికి నీ కూతురు ఒప్పుకోదు. 3, ఆ బాలాజీ గారి ఇంటికి సరాసరి వెళ్ళాను కస కస కసమని పుడి చేసి పోలీసులు లొంగిపో. అప్పుడు నేను నీకు స్టేషన్ క్యారేజ్ తీసుకొస్తాను బావా. సరేరా, నేను పొడిచేస్తాను వాడిని. కత్తి తీసుకురామంటావు బా? తీసుకురా, కానీ నాకు ఈ చంపడం అలవాట్లేదు. సో ముందు నేను పొడిచేసి ఆడిని పొడిచేస్తాను. బావా, ఐడియా ఇచ్చిన చంపేస్తావు బా? అందుకే ఇంగ్లీష్ సినిమాలు చూడమనేది. అందులో ఐడియా ఇచ్చే వాడిని ముందు చంపేస్తారు. కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. పోరా నిన్ను. అమ్మో బాబు,
బాంబు 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 కాదురా అది బింది తాత మా బాస్ నన్ను చంపేస్తారు తాత నమ్మండి అంత భయపడేవాడు ఆ కోట ఎందుకురా దొంగతనం చేసావు అయ్యో నా కర్మ ప్రాబ్లం కూడా పంచుకునే పరిస్థితిలో లేను సర్లే వెళ్ళే రెండు ముద్దలు అన్నం తిను ఎందుకు నాన్న బలేసే ముందర మేకకు బాగా తిండి పెట్టినట్టు అవే మాటలు రా నీకు తెలియదు తాత మా బాస్ దగ్గర AK-47 గన్ ఉంది మరి ఆ కోటు కొట్టేసినప్పుడు గన్ను కూడా కొట్టుకొచ్చేలేకపోయావా మీరు అంతకంటేను రాత్రి నుంచి భయపడి చేస్తంటే గన్ను కొట్టుకురాకపోయావా అంటారు మన లహరి భోజనం మానేసి 3 రోజులు అయింది తెలుసా తండ్రి కూతుళ్ళు ఇద్దరు తిండి తిప్పలు మానేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు నువ్వు ఇంకా ఛానల్ మార్చక్కర్లేదమ్మా నేనే నా మనసును మార్చుకున్నాను నిజంగా నీ మనసుని కష్టపెట్టే పనులవి నాకు ఇష్టం ఉండదమ్మా అందుకే ఆ డ్రైవర్ కిచ్చి నేను సారీ నిన్ను బాలాజీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ పాపా నేను వెళ్ళి బాలాజీని తీసుకొస్తాను నువ్వు వెళ్ళి ఫోన్ చేయను కాస్తైనా ప్రేమ అంటూ లేదు ప్రేమంతా మనలోనే ఉంద
మనసుకు భూతత్వం రాజ శాసనాలు మార్చి రాసే ప్రేమ వీర నారి లాగా నన్ను గెలిచే ప్రేమ బంది పోటు లాగా ప్రేమ దోచి చూపు చూపు కలిసి నాక సిక్కు తెలిసిన చెయ్యి చెయ్యి కలిసి నాక హాయి తెలిసిన మాట మాట కలిసి నాక మనసు తెలిసిన మనసు మనసు కలిసి నాక ప్రేమ తెలిసిన ప్రేమ ప్రేమిల్సనోళ్ళకు కలపవు మనదని ప్రేమించినోళ్ళకు చెప్పవు చుట్టుకున్న ఊసులెన్నో లెక్క వేసి ముద్దు పెట్టి బుగ్గ మీద నువ్వే మన అందరికి టెన్షన్ తెచ్చిపెట్టావు. నువ్వే ఏం చేయడం ఏంటి? ఆ బాలాజీ గారిని ఉద్యోగంలో పెట్టించావు, ఇప్పుడు మా ఉద్యోగాలను పీకించుకుంటావు. సార్, ఆ బాలాజీని ఇక్కడ పరిచయం చేసింది నువ్వే కదా? నేనే సార్. ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసా. పద అయిపోయింది. మన బాలాజీ అవతారం పేర్లు ఈ రోజు నుంచి వాటర్ లిస్ట్ లో తీసేసినట్టే. ఫినిష్. మీరు మూడు రోజులు రాకపోతే మ్యాటర్ మర్చిపోయారనుకున్నాను సార్. బాలాజీ ఆగు, బావా ఆగు, బావా పరిగెత్తిన పోతాను ఇక్కడ. బాలాజీ. హలో. హాయ్ అంకుల్, ఐఎమ్ కాలిఫోర్నియా. మేము ఇక్కడ కారుపోన ఏరియాలో ఉన్నాం. అంకుల్ కి ఒకసారి ఫోన్ ఇవ్వు, ఐఎమ్ వెరీ బిజీ. ఆయన అంతకంటే బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. ఓ, జాగింగ్? కాదు, చేజింగ్. ఎవరిని? కాబోయే అల్లుణ్ణి. అంటే నాన్న, నన్ను ఎక్కడ పట్టుకోగలరు? ఇంకో అరగంటలో నేను చైనాకి వెళ్తున్నాను. ఫ్రమ్ దాట్ టు బ్రిటన్, కువైట్, యు నో, ఐఎమ్ వెరీ బిజీ. బట్ యు డోంట్ నో, వి ఆర్ ఇన్ గజ బిజీ. వా వా. బాలాజీ, వెళ్ళండ్రా, వెళ్ళి పట్టుకోండి. ఓకే సార్. ఏం తీసుకుంటావు? విషం. రెండు కాఫీ పట్టరా. ఓకే సార్. మూడు రోజుల నుంచి నా కూతురు తిండి తినడం లేదు. నాకు తిండి ఎక్కట్లేదు, నిద్రపోవట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. చచ్చిపోతానంటుంది, చంపేస్తారేమో అని భయంగా ఉంది. అదేంటో, నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. మీ కూతురు పెళ్లి నా చావుకొచ్చింది సార్. డాక్ బాలాజీ, ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇప్పుడు అనవసరం. జరగాల్సిన గురించి ఆలోచిద్దాం. చెప్పండి సార్. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో సార్. ఎస్. ఏంటి సార్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే జోక్ చేస్తారు? నేను సీరియస్ గా చెప్తున్నాను బాలాజీ, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే. ఏంటి అవుతున్నావు? వై ద హెల్ ఆర్ యు లాఫింగ్? ఐమ్ సారీ సార్, నేను విషయం అడుగుతాను, మీరేమనుకోరు కదా సార్? లహరి నిజంగానే మీకు అనుకూతురా సార్? ఇదేంటి దిక్కుమాలిన ప్రశ్న సార్? నాలాంటి దిక్కు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంటే ఏం చేయమంటావు? అది తను బ్రతకనంటుంది, నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, ఏం చేయమంటావు సార్? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? మీరు అబద్ధాలు ఆడడం నాకు తెలుసు. అడుగు. లహరి పెళ్లి నాతో జరగటం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? నాకిష్టం లేదు, నాకిష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ హేట్ ఇట్. కానీ
కరణం నా కూతురంటే ప్రాణం. తనేమో నిన్నే చేసుకుంటానంటుంది, ఏం చేయమంటావు? నాకు నచ్చదు, నేను ఒప్పుకోవాలి, అది నా కర్మ. బట్ నో వే. నాకు తెలుసు సార్. నో వే. టెన్షన్ వద్దండి, డోంట్ వరీ సార్. మీ కూతురు మనసు మార్చుకుని మీరు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటాను అంటే మీకు హ్యాపీగా సార్? ఐఎమ్ హ్యాపీ, యా. బట్ నా కూతురు ఎలా? దట్స్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ సార్. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ సార్. నా కూతురు నాకు తెలుసు బాలాజీ, ఇట్స్ ఇంపాసిబుల్. నన్ను నమ్మండి సార్, నేను చేస్తాను. ఇట్ ఈస్ పాసిబుల్ సార్. ఇట్ ఈస్ పాసిబుల్. ఏంట్రా బాస్ పొద్దుటనగా వెళ్ళి ఇంకా రాలేదు? ఏముందిరా, బాలాజీ బాడీని శ్మశానంలో పూర్చి రావడానికి టైం పడుతుంది. అలాగా? బాబాయ్ సరిగ్గా ప్యాక్ చేసుకోవా. రే వీడు ఇంకా బతికే ఉన్నాడు రా. మీరు కూడా ఎంత పిచ్చివారు అనుకోలేదు. నేనా? అవును, లేకపోతే నారాడు వాడిని ప్రేమిస్తారా? ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే దేర్ ఆర్ టు మెనీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు నా ఫ్రెండ్ నా బ్యాడ్ మ్యారేజ్ నుంచి కాపాడిన మీ హ్యూమానిటీ, మంచితనం నెంబర్ వన్. ఆ రోజు ఆ నిరుద్యోగిని టైమ్ కరెక్ట్ గా ప్రాణాలు కాపాడారు, మీ సెన్స్ ఆఫ్ టైమింగ్ నెంబర్ టూ. ఆ రోజు ఆ దొంగ నుండి నన్ను కాపాడారు, యువర్ మ్యాచ్ ఆఫ్ హీరోయిజం నెంబర్ త్రీ. యువర్ పోయట్రీ, అబౌవ్ ఆల్ యువర్ సిన్సియారిటీ. యువర్ వెరీ పోయెటిక్, సింపుల్. ఐ లైక్ యూ, దట్స్ ఇట్. ఇంకా నయం, నే వేసే బ్రేక్ వన్, నే తిప్పే స్టీరింగ్ టూ, నే వేసే హార్న్ త్రీ, చూసి ప్రేమించా అని చెప్పలేదు. ఇదిగో ఇదిగో, మీలో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు బాగా నచ్చింది బాలాజీ. అంటే నేను మీకు టోటల్ గా నచ్చా అన్నమాట. ఏది మీకు ఇష్టమైన షాప్ కి వెళ్ళి మీకు నచ్చిన టీవీ ఫ్రిడ్జ్ చూసి ప్యాక్ చేయించి ఇంటికి తీసుకొచ్చినట్టు నన్ను కూడా సామాన్ లా ట్రీట్ చేసి ఇంటికి తీసుకొద్దాము అని డిసైడ్ అయ్యారు. అంతేగా? సారీ బాలాజీ, ఐఎమ్ రియలీ సారీ. మీకు ముందే చెప్పకపోవడం నాదే తప్పు. ఐ అగ్రీ. ఇంకా నయం, రేపే నీ పెళ్లి, నీ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి అని నాకు శుభలాగిచ్చి రమ్మనలేదు. ఓ ఐఎమ్ రియలీ సారీ, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు తెలుసా? అంటే మీరు మీ నాన్నగారు ఒప్పుకుంటే సరిపోతుందా? నాకు మా ఇంట్లో వాళ్ళకి మీరు నచ్చక్కర్లేదా? దానిలో నచ్చకపోవడానికి ఏముంది? అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. అవి సరిపోవు మేడం, అణుకువ సర్దుకుపోయే మెంటాలిటీ ఉండాలి. అవి కూడా నాలో ఉన్నాయి. అది మీరనుకుంటే సరిపోదు. వెల్, నువ్వు అనుకోవాలంటే ఏం చేయాలి? మీరు నాతో మా ఇంటికి రావాలి. ఏంటి? కంగారు పడకండి. పెళ్లికి ముందు మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి. మీ ఇంట్లో? కానీ ఈ మహేంద్ర గారి కూతురుగా కాదు, నా కాబోయే భార్యగా. ఓకే. డబ్బు లేని నన్ను చూసి మీరు ఇష్టపడ్డట్టు డబ్బు లేని మిమ్మల్ని చూసి ఇష్టపడాలి. కానీ తాళిగట్టు కాపురం చేయండి. బట్ పెళ్లికి ముందే అన్ని అధికారాలు హక్కులు నాకు మీ మీద ఉంటాయి. ఓకేనా? దట్స్ ఆల్. యా, సో సింపుల్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్, అడ్వెంచరస్. ఓకే పద. తొందర పడద్దు, సాయంత్రం నా డ్యూటీ అయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం. బీ రెడీ సార్, నేను డ్యూటీకి వెళ్తున్నాను. మిడిల్ క్లాస్ అంటే మేగడ తిన్నంత ఈజీ అనుకుంటుంది. ఆయన గొప్పని సెలెక్ట్ చేశారులే డ్రైవర్ గా. మమ్మీ, 10 రోజులు ఉండడానికి ఇవన్నీ సరిపోతాయా? ఎందుకు, ఉన్నాయని తీసుకెళ్ళిపో, గంట కొట్టు మార్చుకోవచ్చు. అబ్బే ఇవేవి కాదయ్యా, మీ షాప్ లో అతి చీపెస్ట్ 2 చీరలు ప్యాక్ చేయండి. అలాగే సార్. అమ్మా, పూట కోట్ పెట్టుకోవడానికి ఇవన్నీ సరిపోతాయి కదమ్మా? ఆ 7 వారాల నగలు కూడా పెట్టుకున్నావా? థాంక్స్ మావయ్య, సమయానికి గుర్తు చేసావు. తమ్ముడు, మన దగ్గర 100 రూపాయల లోపు రోల్డ్ గోల్డ్ చైన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చూపించు. హాయ్.
am ready. Okay. ఏంటి వన్నీ? సూట్కేసులు. అవి తెలుస్తానే ఉన్నాయి ఇవన్నీ ఎక్కడికి అని. ఇవన్నీ నాతో పాటు ఇంటికి వస్తాయి. ఇగో మా కాలనీ వాళ్ళందరూ కలిసి ఊరెళ్ళినా ఇన్ని సూట్కేసులు తీసుకెళ్లరు. ఇవి చాలా తక్కువ బాలాజీ. నువ్వేదో అడ్జస్ట్మెంట్ చేస్తావా నేను ఇంతటితో సరిపెట్టుకుంటున్నాను. లేకపోతే ఇంట్లో ఉన్న బీరువాలు కూడా తీసుకొచ్చేవారా? Come on, బాలాజీ. వీటిలో ఏమున్నాయని? షూస్, కాస్మెటిక్స్, డ్రెస్సెస్, జ్యువెలరీ అంతే కదా? దట్స్ ఆల్. మీకు దట్స్ ఆల్ అనండి. ఇవన్నీ మా ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో వాళ్ళకి ప్లేస్ సరిపోక తట్ట చాలు అని రోడ్డు మీదకి వచ్చేస్తారు. Really? Yeah. What do you want to do now? ఈ కవర్ లో చీర చైన్ ఉంది వెళ్ళి కట్టుకురండి. 100 పెట్టుకున్నాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 100 కి 2? You have got a fantastic sense of fun. You are fantabulous. Thank you. Thank you. Okay. సీతాదేవి రాముడితో అడవికి వెళ్ళినప్పుడు ఈ చీరే కదా కట్టుకెళ్ళింది? ఇది కాదు ఇలాంటిది. ఐ మీన్ ఇలాంటిది. నేను మాత్రం కట్టుకోలేదా? నేను కూడా కట్టుకుని చూపిస్తాను. యు మీ మేనేజ్. టేక్ 10 మినిట్స్. లెట్స్ గో. ఓకే. సర్ ఎందుకు ఏమిటి అని అడగండి. అంతా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. హలో హలో ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మాస్కో. రాలే మాస్కో. You know, I'm very busy. Chha, I'm going to call you. Okay, where is uncle? Uncle in shocking, no talking. Why? What happened? Daughter, driver, going. Coming, yes marriage. No coming, no marriage. Over. Balaji, I'm here in this chair. Chala bauna rende. Sita Devi lao naru. Okay, ippudu mana ee car lo veldam. Opel, Benz, Lancer, or Safari. Hello. Car lo gaadu. Cycle meed velthunnam. Enti? సైకిల్ మీద? ఓకే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. వెళ్తాను మమ్మీ, వెళ్తాను డాడీ. వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పాలి. ఓకే వెళ్ళొస్తాను. వెళ్దాం. ఓకే బై డాడీ. వస్తాను సార్. బై మమ్మీ. వస్తాను. అలాగేనమ్మా. ఓకే బాబాయ్. పదండి. నేను రండి కూర్చోండి రండి. అంబర్పేట్ అమీర్పేట్ మలక్పేట్. అంబర్పేట్ అమీర్పేట్ మలక్పేట్. అంబర్పేట అమీర్పేట యువరాణి ముందుందిగా హైదరాబాదులో సైబరాబాదులో అర్థమైనేలా ప్రతి పేట చూపెట్టన అంబర్పేట అమీర్పేట మలక్పేట. అంబర్పేట అమీర్పేట మలక్పేట.
starting to high-tech city. The cinema la studio la Jubilee Hills. Aakali sundori, heart ke tu purjinda. Hyderabad biryani, aragintu dam Birla temple. Pujala chesesi, paruguna cherali manajanta Ambar peta, Ambar peta, Amir peta, Malak peta. Hey Ambar peta, Amir peta, Malak peta. Antala yuvrani. హైదరాబాద్ లో సైబరాబాద్ లో అర్థమయ్యేలా ప్రతి పేట చూపెట్టన అంబర్ పేట అమీర్ పేట మలక్క పేట ఏ అంబర్ పేట అమీర్ పేట మలక్క పేట అమ్మాయి అది నీ డైలాగ్. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, పెళ్లి కూడా చేసుకుంటుంది, ప్రస్తుతానికి 10 రోజులు మన ఇంట్లో ఉంటుంది. ఇది నా డైలాగ్. ఎంత పనిచేసేవరా వెధవా, నీకు వచ్చే కట్నం డబ్బులతో నీ చెల్లెలు పెళ్లి చేయాలనుకున్నాం కదా. అది నీ డైలాగ్. కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఈ పిల్ల తండ్రి కూడా కావాల్సినంత డబ్బిస్తాడు. ఇది నా డైలాగ్. పెళ్లి కాని పిల్లని ఇంటికి తీసుకొస్తే మన ఇంటి పరువే అవుతుంది. అది నీ డైలాగ్. అంత పరువుతొక్క పని నేనేమీ చేయలేదు, అర్థం చేసుకోండి, తర్వాత మ్యాటర్ మీకే తెలుస్తుంది. ఇది నా డైలాగ్. అసలు అమ్మాయి రేకులో ఏ మతం వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకున్నారా? అది నీ డైలాగ్. ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నో డైలాగ్. బుద్ధి లేదురా నీకు, నిన్ను నా మనోడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇది నీ డైలాగ్. సారీ, నా క్యారెక్టర్కి ఇటువంటి డైలాగ్స్ లేవు. శభాష్, ఇంతకాలానికి మన వంశంలో ఒక లవ్ స్టోరీ ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా వెళ్లి మార్నింగ్ షో చూసి వెంటనే రానక్కర్లేదు, అంతా ఇంట్లోనే టకటక ప్రొసీడ్, ఆల్ ది బెస్ట్. ఇది నా డైలాగ్. ఈ పిల్లని చూస్తుంటే నాకే లవ్ చేయాలనిపిస్తుంది. నీకు అనిపించట్లో తప్పు లేదురా. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా బ్యాచిలర్ గా ఉన్నారంటే దానికి కారణం మీలాంటి అందమైన అమ్మాయి ఇన్నాళ్ళు నాకు పరిచయం. డాడీయా ఎవరా నువ్వు? కన్న కొడుకుని ఎవడరా నువ్వు అని అడుగుతున్నావు అంటే నువ్వు మామూలు కసాయుడు. అంత తెల్లగా ఉన్నాడా నా కొడుక? అన్ని కన్న కొడుకు కాదు, నే పోలీస్ ఆఫీసర్ని కాదు, అది అమ్మాయి కాదు, ఇది పార్కు కాదు. చూడమ్మా, కన్న కొడుకుని ఆడించడానికి పార్కు తీసుకొచ్చి కన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. చాలు, నాకు అర్థమైపోయింది. మీరు మళ్ళీ డిసైడ్ అయిపోయి వచ్చారనమాట. రాధా, నువ్వు ప్రొసీడ్ అయిపో. నిన్నేం చేయలేను రా. ఎరా, నేను మీ డాడీనా? ముందు నన్ను కొట్టావు, ఇప్పుడు నా కొడుకును కూడా కొడతావా? వద్దు సార్, చాలు. ఆకలి దంచేస్తుంది. నీకు ఆకలిస్తే నా పెళ్ళని అడుగుతావా? నీ పెళ్ళని అడుగు. సారీ ఫాదర్, లహరికి ఇంకా నేను తాళి కట్టలేదు. అదొక్కటే తక్కువైంది. ఎరా, నువ్వు ఒక్కడవే వచ్చావే అమ్మాయిని వదిలేసి. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వచ్చి తింటారు. ఏడ్సావ్, ఆ అమ్మాయికి ఇల్లు కొత్త, అలవాటు అయ్యే వరకు నువ్వే చూసుకోవాలి. ఆడపిల్లని లేపుకు రావడం ఘనకార్యం కాదురా. అల్లు, స్పెల్లింగ్ మిస్టేక్, లేపుకు రాలేదు, తీసుకొచ్చా. ఆహా, నువ్వు అలా అనుకున్న బయట వాళ్ళు అలా అనుకోరు. నువ్వు నోరుమోయిరా, లవ్ స్టోరీలు అన్ని ఇలాగే ఉంటాయి. ఇదేంటిది, డైనింగ్ టేబుల్ లేదా?
హలో అవన్నీ నీ కొంపలో నా కొంపలో అవన్నీ ఉండవు. ఇంకా ఈ కొంప నీ పేరు మీద రాయలేదు లేవా. మాధవి తొందర తీసుకురావే, ఏమిటి ఆలస్యం? ఎందుకంత తొందర? పులుసు వేడి చేసి తీసుకురావాలిగా. ఆహాహాహా, వాసన అదిరిపోయింది. వాసన అదిరడం ఏంట్రా, రుచి కూడా చాలా బాగుంది. పొద్దున్న 2 సార్లు వేసుకున్నాను. అవునా? ఏంటి ఈ పులుసు? మార్నింగ్ చేసిందా? అవును, పచ్చడి నిన్న చేసింది. అయితే నాకు ఆకలేయట్లేదు. ఎందుకనమ్మా? నా కడుపులో బాలేదు. కొంచెం అన్న తిని పడుకో. వద్దొద్దు. పోనేమన్నా తాగుతావా? ఆపిల్ జ్యూస్. వెరీ గుడ్, నా డార్లింగ్ ఐశ్వర్య కూడా ఆపిల్ జ్యూస్ తాగుతుంది. జ్యూసెస్ చాలా, లేకపోతే పిజ్జాలు బర్గర్లు వగేరా వగేరా. పిజ్జా ఏంట్రా? అదే అమ్మా, మన జ్వరం వచ్చినప్పుడు బల్లు తెచ్చుకుంటాం కదా, దాంట్లో టొమాటోలు ఉల్లిపాయలు వేసి అమ్మేస్తారు. అదేం తింటరా? ఈ జనరేషన్ బ్యాచలర్స్ అంతా పిజ్జా కన్నర్లునే పెప్సీ తాగుతూ ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అవు నీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పడం ఏమిటి? ఈవినింగ్స్ నేను వెళ్తుంటానుగా. ఎందుకు? ఎందుకేమిటి, మన గ్రామం చూసి ఏమైనా తన రవర్ని వదిలేసి నాకు షిఫ్ట్ అవ్వచ్చుగా. ఇవాళ మంగళవారం కదా? అవును. మరి బెడ్రూమ్ మందేగా? అవును. మరి ఇదేంటి? అదేం లేదండి, అసలు ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లే కాలేదు కదండి. ఓహో, పెళ్లి కాకముందే తొందరపడుతున్నారేమో. అన్నయ్య, మరీ నీ తమ్ముడు అంత కకృత పడే రకం కాదన్నయ్య. నాకు పద్ధతులు తెలుసు. అమ్మాయి మన ఇంటి కొత్త కదా, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవు. నా మీద లేని నమ్మకానికి థ్యాంక్స్. లహరి లహరి లే లహరి లే. ఏంటి బాలాజీ, నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంది గాని. దా పడుకునే ఉన్నానుగా. ఇక్కడ పడుకోకూడదు లహరి. ఎందుకు? ఇవాళ ఇది మా 2 అన్నయ్య బెడ్రూమ్. దా లే. అదేంటి? నువ్వు రా అని చెప్తాను. సరే చేపట్టు రా. మళ్ళీ ఇదోటి జాగ్రత్త. గుడ్ నైట్. తలుపులు గట్టిగా వేసుకోండి బ్రదర్. థ్యాంక్ యూ. ఇదిగో మా ఇంట్లో బెడ్రూమ్ రిజర్వేషన్ చార్ట్. అర్థం కాలేదా? మా ఇంట్లో ఉన్న బెడ్రూమ్ ఒకటి, కానీ ఉన్న జంటలు 4. ఒక్కొక్క జంటకి ఒక్కొక్క రోజు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత రిపీటే. రేపు మనకి పెళ్లి అయితే? ఏముంది, మన రోజు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. లేట్ అయింది, పడుకో. ఎక్కడ? పిల్లల మధ్య గ్యాప్ చూడు, అక్కడ. అంత చిన్న గ్యాప్ లోనా? ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ పడుకోలేదు అనుకో, తర్వాత మన వాళ్ళు ఎవరు వచ్చి పడుకుంటారో ఆ తర్వాత గ్యాప్ కూడా ఉండదు. ఓకే, ఇట్స్ అ సింపుల్. వెళ్ళి పడుకో తెలుస్తుంది, సింపుల్. ఒళ్ళు నొప్పులతో గాంతులో. అవును, మనం ఎంత సౌండ్ పార్టీయో తెలియాలి. నోర్మోయ్, నువ్వు ఇప్పటికి నా రూమ్ లో పెట్టుకోమా, 6 గంటలకు కొత్త ఏసీ వేస్తాను. పాత ఏసీ నా రూమ్ లో పెట్టుకోమంటావా? కాదు, రేపు ఉదయాన్నే భోగి మంటలో పడే. భోగిలో పనికిరాని చెక్కలో పిడకల దండలో వేస్తారు కానీ బావా, ఏసీలు ఫ్రిజ్లు వేసి నిన్నే చూస్తాను బావా. ఇడియట్, నా కూతురు కష్టపెట్టేది ఏదైనా కాలి బూడు దవ్వాల్సిందే. నువ్వు వెళ్ళమ్మా, పడుకో. థ్యాంక్స్ పాపా. రే, ఏ కంపెనీ వాడరా ఏసీ వేసింది? రేపు పొద్దున్న మంటల్లో వేసేటప్పుడు చూసి చెప్తాను బావా. అబ్బా లక్కీ, వాళ్ళ పెద్ద క్యూ లేదు. దా తాత పక్కన కూర్చో. రామా కూర్చో. ఆ కూర్చో. చా. ఓ తాత త్యాగమే. ఇగో ఇగో పనిలో పని, ఆ చీర ఉతికేసుకో, సాయంత్రం మళ్ళీ కట్టుకోవాలిగా. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇంతేనమ్మా, అందుకే వాడికి నేను 4 సార్లు చెప్పాను, మంచి కోటీశ్వరుల పిల్లని చూసి పడేరా అని. వింటేగా నువ్వు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతున్నావు, గాని ఏ ఉన్నంటి పిల్లన్నా అయితే నెత్తెక్కి కూర్చున్నావు. హలో హలో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ వాషింగ్టన్. ఐ ఆమ్ టాకింగ్ ఫ్రమ్ వాష్ బేసిన్. అంకుల్ ఏం చేస్తున్నారు? కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నాడు. ఏమైంది? ఆ చెప్పాను కదా, డాటర్ డ్రైవర్ గోయింగ్ కమింగ్ ఎస్ మ్యారేజ్ నో కమింగ్ నో మ్యారేజ్ ఓవర్.
రే భారతి నీ కోసమే ఎదురు చూస్తానయ్యా. అవును, లహరి రాత్రి భోంచేసిందా? హాయిగా పడుకునిందా? ఎన్నికెండికి లేచింది? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసింది? చెప్పావే సార్. మీరు నాకు చెప్పే అవకాశం లేదు సార్. ఓ ఐఎమ్ సారీ. బై ద వే సార్, లహరికి పిజ్జాలు బర్గర్ అంటే చాలా ఇష్టం. మీ ఇంటి పక్కన బర్గర్ షాప్లు ఉన్నాయి కదా సార్. పొద్దున్నే లేచి సద్దన్నలో చింతకాయ పచ్చడి వేసుకు తింటే దాని ముందర ఏ పిజ్జాలు పనికొస్తాయి సార్? అవును సార్. మా అమ్మాయి తింటుందా? అవునండి. ఇంతకి ఎలా ఉంది, ఏం చేస్తుంది? ఇంట్లో చీర ఉతుకుంటుంది సార్. చీరను నా కూతురు చీర ఉతుకుతుందా? అవునండి, ఉన్నవి రెండే చీరలు కదండి, అందుకని రోజు ఉతుక్కోవాలి సార్. అయ్యో పాపం, నో 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 వే, ఇప్పుడే ఇంటి నుంచి 100 చీరలు ప్యాక్ చేసి తీసుకెళ్తాం. సార్ సార్, అలాగే 1 కోటి రూపాయలు క్యాష్ ఇస్తామండి. 1 కోటి రూపాయలు క్యాష్ తీసుకో. ఏంటి సార్ మీరు? అంతా నా కూతురికే కదరా సార్. సార్ ఇవన్నీ పక్కకు పెట్టి ముందు ఆవిడ పెళ్లి ఏర్పాట్లకి సిద్ధం అండి. అలా కాదు బాలాజీ, అది సార్ నేను చెప్పేది వినండి. ఆవిడ పెళ్లికి నగలు కొనాలన్నారు కదా. అది కొనాలి, కొనాలి. పదండి, ముందర వెళ్ళి కొనుక్కొద్దాం. బాలాజీ, నా లహరి ఇంటికి వస్తుంది కదా? వస్తారు సార్. తప్పకుండా వస్తుంది కదా? తప్పకుండా వస్తారు సార్. ఈ నెక్లెస్ బాగుంది సార్, అమ్మాయి గారికి అయితే చాలా బాగుంటుంది సార్. ప్యాక్ చేయమను సార్. ఈ నెక్లెస్ కూడా అమ్మాయి గారు బాగుంటుంది సార్. అది కూడా ప్యాక్ చేయండి. ఇది కూడా. మరి అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలద్దు. నేను దొంగతనం చేసుకునే వారికి ఎవరైనా కదలేరు, కాచి పారేస్తాను. దిస్ ఈస్ అ రియల్ గన్. బాలాజీ సార్, ఇప్పుడు పెద్ద దొంగలా ఉన్నాడు. అదిగో చూడు, చేతిలో గన్ ఉంది. నేను బాగా ప్లాన్ గా వచ్చాను. బయట కార్ కూడా ఉంది. అంబాసిడర్ కార్ నంబర్ AP10AD2635. పబ్లిక్ కార్ నంబర్ చెప్పేస్తున్నాడు. హిస్ డేంజరస్. నో జోక్. ఓనర్ ఎక్కడ? ఓనర్ ఎక్కడ? ఐ వాంట్ ది ఓనర్. ఏం కావాలి సార్? మీ షాప్ లో ఏమున్నాయి? అన్ని ఉన్నాయి సార్. అన్ని వద్దు. ఓ ఉంగరం మెడలో చేయించాలు అంతే. సరిపోతాయా సార్? అంటేరా, ఈవేళ షాప్ మూసేస్తావా? మరి అప్పుడు తక్కువ తింటురా, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తా. మర్యాదగా ఓ ఉంగరం చేంజ్ ఇవ్వు, లేకపోతే లేకపోతే ఇతన్ని కమాన్. మీరు ఇక్కడ? ఈయన మా బాస్. మీ బాసా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? బాగున్నారు. షాపింగ్ వచ్చారా సార్? షాపింగ్. ఇక్కడ నగలు చాలా బాగుంటాయి సార్, అన్ని ఒరిజినల్. క్వాలిటీ లేని చోట నేను కాల్ కూడా పెట్టను సార్. వెరీ గుడ్ షాప్. పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులు వద్దండి, ఇదేం చేయదు. నేనేం చేస్తాను? ఏమి చేయను. ఉంటాను సార్, ఉంటాను బాస్. థ్యాంక్ యూ. రిలాక్స్ ఎవ్రీబడీ. పర్లేదు సార్, వాడు వచ్చి అమ్మాయి కూడా సార్. సార్ వాడిని బిన్ లాడిన్ దగ్గర ట్రైనింగ్ పెట్టినా ఏమీ డెవలప్ అవ్వదు సార్. సార్ రండి సార్, నగల్ సార్, నన్ను నమ్మండి సార్. అమ్మా, నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నానమ్మ. అమ్మా, కొంచెం వాడి సంగతి చూడు. నువ్వు పచ్చిమిరపకి వెళ్తారు అమ్మా, నేను చూసుకుంటాను. అదరా పద పద. పచ్చిమిరపకాయలు గారు కూడా సరిగ్గా కొయ్యటం రావచ్చు. ఎలా నీకు? ఇమిడియట్ గా అపోలోకి ఫోన్ చేసి మా ఫ్యామిలీ డాక్టర్ రమ్మను. అవసరం లేదు, ఇదిగో వచ్చేసింది. ఏంటిది చక్రమ్మా? ఎందుకు? నీ వేలు తగ్గింది కదా, ఈ శుభ సందర్భంలో నీ నోట్లో వేద్దామని. చాలే ఊరుకోరా, చక్రం వేస్తే రక్తం గడ్డగడుతుందమ్మా. అమ్మా అమ్మా, ఇవాళ అనవసరంగా చెంచా చక్కెర అనవసరంగా వేస్ట్ అయిపోయింది. రేపు పొద్దున లహరి కాఫీలో కట్. చాలేరా, వెళ్ళి నీ పని చూసుకోపో. ఇదిగో మా పట్టు. ఓ మై గాడ్, వే, వి హావ్ టు గో టు ది హాస్పిటల్, కమ్ ఆన్ లెట్స్. సర్, లహరికి ఏలు తగిందంట కదా సార్? పెద్దగా తగలేదు సార్, కొద్దిగా తగింది. అయితే చాలా రక్తం పోయి ఉంటుంది, వి హావ్ టు సీ ది డాక్టర్. సార్ అదిగా సార్, పోకుండా చక్కెరేశాను. చక్కెర వేసావా? అవును సార్. ఒరేయ్, శుభవార్త చెప్తే నోట్లు వేసినట్టు వేలు చక్కెర వేసినట్టు ఏంటి? పదం ముందు అమ్మాయిని చూద్దాం. నేను చెప్పేది వినండి సార్, ఆడవాళ్ళు వంట చేసినప్పుడు చేయి కాలటము, కూరలు తరుగుతున్నప్పుడు వేలు తగ్గడం క్వైట్ కామన్ సార్. లహరి అందరిలాంటి ఆడపిల్ల కాదురా, నా కూతురు, నా కన్న బిడ్డ. తన కంట్లో కన్నీలు చూడలేను, రక్తం ఎలా చూస్తానయ్యా? పదం ముందు వెళ్దాం సార్. వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ తెచ్చాను. వచ్చావా బాబాయ్? ఇది ఇప్పుడు అవసరమా? చాలా అవసరం సార్.
సార్ ఇవన్నీ చాలా ప్లెయిన్ గా ఉన్నాయి సార్. మనం ఏం చేద్దాం అంటే సార్ ఒరిజినల్ గోల్డ్ బంగారం బంగారం తో ఇలా బార్డర్ వేద్దాం సార్. ఆ చూసిన వాళ్ళు ఒక్కొక్కరు కళ్ళు కింద పడిపోతారు. ఇప్పుడు నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు సార్? ఒరేయ్ పెళ్లికి పట్టమని 10 రోజులు లేదు. బాలాజీ నా కూతురు వస్తుందంటావా? వచ్చేస్తారు సార్, గ్యారంటీగా వచ్చేస్తారు. ఏంటోరా, లహరి గ్యారంటీగా వస్తుందని అమ్మాయికి పెళ్లి చెల్లు కొనమన్నావు, కొన్నాను. మీరేం ఆలోచించకండి, 100% వస్తుందని నగలు కొన్నామన్నావు, పెళ్లి మండపం కూడా బుక్ చేయించావు, ఇప్పుడు కార్డు కూడా ప్రింట్ అవుతోంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది బాలాజీ. నీకేనా సార్? నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది. ఒకవేళ పెళ్లి టైంకి రాలేదనుకో, బంధువుల ముందు ఫ్రెండ్స్ ముందు అయ్యగారి పరువు పోతుంది. ఆపుతావా? అందుకే బాలాజీ పని చేద్దాం, ఈ పెళ్లిని ఒక 2 మంత్స్ పోస్ట్పోన్ చేద్దాం. జస్ట్ 2 మంత్స్, సింపుల్ సార్. అవసరం లేదు సార్, నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి సార్. పదం. హలో హలో, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ బర్మా. అంతా నీ కర్మ ఏంటో చెప్పు. పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని గ్రాండ్ గా జరుగుతున్నాయా? ఆ వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ కూడా వచ్చినాయి, ఇంకా పెళ్లికొడుకు పేరే డిసైడ్ అవ్వలేదు. ఏ, నా పూర్తి పేరు మీకు తెలీదా? చెప్పాంగా, డాటర్ గోయింగ్, కమింగ్ ఎస్ మ్యారేజ్, నో కమింగ్ నో మ్యారేజ్, ఓవర్. మీకు పాడడం కూడా వచ్చా? మొత్తం మా వంశం పరువు తీసేసా. నువ్వు మా వాడిని ఎందుకు భ్రమించావు? అతను పాట వినేగా, వాడు పాటకే నువ్వు పడిపోతే. ఇగో నా పాట విన్నావంటే వాడిని వదిలేసి మొత్తం నాకు షిఫ్ట్ అయిపోతావు. అంత బాగా పాడతారా? చెప్పానుగా. అయితే పాడండి. అది ఆ మాట అన్నావు, ఇప్పుడు చూడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఎవరు బాయ్, ఎవరి కోసం? ప్రస్తుతం నీరెవరి కోసం, షిఫ్ట్ అయ్యాక నాలెవరి కోసం? పాప బోరు కొడుతుందంటేను. మరి ఏ పని చేయకుండా తిని ఇలా ఊరికే కూర్చుంటే బోరు కొట్టదా? ఏ పని చేయడం లేదా? పళ్ళు చేయటం వస్తాగా ఏనా? నాకు పని చేయడం రాదా? నీకే పని చేయాలో చెప్పు, చెప్పు చెప్పు చెప్పు. పని చేయాలనుకుంటే ఇల్లు ఉడచచ్చు, బట్టలు ఉతకచ్చు, పూట వంట చేయొచ్చు, అట్లీస్ట్ కనీసం టిఫిన్ అయినా చేయొచ్చు. ఏమా ఎందుకు లేరా, మేము చేస్తాం కదా. టిఫిన్ ఏగా, నేనే చేస్తాను. మీ అందరికి ఏ టిఫిన్ కావాలో చెప్పండి. ఉప్మా, ఆంటీ ఉప్మా, అంకుల్ ఉప్మా, ఉప్మా ఉప్మా ఉప్మా. ఓకే బాగుంది. ఇంకెవరికి పెట్టకుండా మొత్తం అంతా ప్యాక్ చేసి నాకే ఇచ్చి. థాంక్ యూ బాలాజీ. ఇప్పుడే ప్యాక్ చేసి తీసుకొస్తానా మొత్తం? సార్ మీకోసం వాళ్ళ స్పెషల్ ఐటమ్ ఒకటి తీసుకొచ్చాను సార్. అదేంటది? తిని మీరే ఏదైనా పేరు పెట్టాలి. దీనికి పేరు కూడా లేదా? లేదు సార్. ఏంటో ఏంటంత దరిద్రంగా ఉంది సార్? దీనికి ప్రస్తుతానికి ఉప్మా అని పేరు పెట్టాను సార్. మీకు కావాలంటే మీరు ఏదైనా పేరు పెట్టచ్చు సార్. ఉప్మానా? అవును సార్. ఇంత దరిద్రమైన ఉప్మా నా జీవితంలో తినలేదు. నేను కూడా తినలేదు సార్. అయితే నాకెందుకు పెట్టావయ్యా? మీరే తినాలి సార్. అంటే? ఎందుకంటే మీ అమ్మాయి తన స్వహస్తాలతో చేసిన వంటకం సార్. లహరీ చేసిందా? అవును సార్. లహరీ అంటే నా కూతురుతో టిఫిన్ చేస్తున్నావా? టిఫిన్ బాగా చేసింటే భోజనాలు కూడా చేయించుకోవాలని సార్. బ్యాడ్లక్. చాలే, నా కూతురుని తీసుకెళ్లి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నావు సార్. ఆడపిల్ల దేశానికి ప్రధానమంత్రి అయినా తన ముగ్గురికి పెళ్ళం వేసి సార్, ఎంతమంది పనివాళ్ళు వంట వాళ్ళు ఉన్నా తన స్వహస్తాలతో చేసి ముగ్గురికి పెడితే ఆ ఫీలింగే వేరు సార్. అది సరే, కానీ ఇవన్నీ ఆమెకు అలవాట్లేదు, ఎలా చేసింది తను? చేసుకోవాలి సార్. మన ఇంటి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఈత వచ్చింది కదా? వచ్చింది. అలాగే టెన్నిస్ కోర్ట్ ఉంది, ఆట వచ్చింది కదా? వచ్చింది. అలాగే వంట గది ఉంది, మరి వంట రావాలి కదా సార్. అవన్నీ వస్తాయి, కానీ బాలాజీ నా కూతురు తిరిగి వస్తుంది కదా? వస్తుంది సార్. తప్పకుండా వస్తుందిగా. తప్పకుండా వస్తుంది సార్. థాంక్స్ బాలాజీ. అది ఇక్కడ పెట్టచ్చుగా, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏమిటండి హడావిడి? నా చేతులు ఏముందో చెప్పు. డబ్బా? మాకు తెలీదు, ఇందులో ఏముందో చెప్పు. ఏముందో? అమృతం. ఏ దేవత కరుణించిందో?
నా అదృష్ట దేవత లహరి నా కోసం ఉప్మా చేసి పంపించింది. లహరి ఉప్మా ఎప్పుడు నేర్చుకుంది? తీసుకో. ఉమ్మకు మింగేయ్. కష్టంగా ఉందండి. కష్టంగా ఉందా? నీకు తినడానికి ఎంత కష్టంగా ఉంటే పాప నా పిచ్చి తల్లి ఎంత కష్టపడి చేసిందో. అబ్బా చాలే, ఊరుకోండి. మీరు దాన్ని గారాబం చేసి చేసి వంటగదికి దూరం చేశారు. అబ్బా, ఆడపిల్లకి కంప్యూటర్స్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత అవసరమో, కాఫీ కాచుకోవడం కూరలు వండుకోవడం కూడా అంతే అవసరం. నువ్వు బాలాజీలా మాట్లాడకు, దీన్ని సేఫ్ గా ఫ్రిడ్జ్ లో పెట్టు. ఫ్రిడ్జ్ లోనా? ఎందుకు? నా బిడ్డ తిరిగి వచ్చే వరకు రోజు ఒక స్పూన్ తింటుంటే నా బిడ్డను చూసినట్టే ఆనందంగా నా కడుపు నిండిపోతుంది. సేఫ్ గా పెట్టు. బాబు వెయిట్ చేయి, వస్తా. వెయిటింగ్ ఛార్జ్ అవుతుంది. ఇస్తా. ఎక్కువసేపు వెయిట్ చేయను. నేనేమైనా గెస్ట్ గా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నానా? వచ్చేస్తానయ్యా. పెద్ద పెద్ద షాపులు బ్యాంకులు మనకు అచ్చి రాలేదు. ఇలాంటి చిన్న చిన్న ఇల్లే బెటర్. మంచి టైంలో వచ్చాను. భోజనం చేస్తున్నారు, ఈ లోపల నా పని ఫినిష్ చేస్తాను. అమ్మా గోంగూర ఉందా? ఉందిరా. గోంగూరే కాదురా, పప్పుచారు కూడా బాగుంది, వేసుకో. ఏం చేయలేదు, మీరు తినండి తినండి తినండి. ఒక్కటి వల్ల కావటం లేదు. నురా బాస్, ఇది మీ ఇల్ల. అవును, మా ఇల్లే. సారీ, వెరీ సారీ. ఓకే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. చెప్పేగా పర్వాలేదని గంగాలం పెట్టా. గుడ్, వెరీ గుడ్ వరీ. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఏం పర్లేదు, అందరు తినండి. టీవీ టీవీ పైన పైన. జాగ్రత్త జాగ్రత్త, చూసుకో, పడతావు. ఓకే ఓకే ఓకే, బాగుంది. డోంట్ వరీ, ఫోన్ చేయండి. వైఫ్? నమస్కారం అండి. ప్లీజ్ క్యారీ ఆన్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మరిద్దరం చక్క అలా బయటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుందాం. వై నాట్, వెల్కమ్, కమ్, యు క్యారీ ఆన్. ఇప్పుడే వస్తాం. బాసు, నువ్వు నన్ను కొట్టేవా? బాసు, అవును. అర్థమైపోయింది. ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ లోను, ఇంకోసారి జ్యువెలరీ షాప్ లోను దొంగతనం చేసిన వదిలేశావు. ఇప్పుడు కూర్చోపెట్టి కొట్టేవంటే మీ ఇంట్లో దొంగతనం చేసినందుకేగా? కొట్టింది అందుకు కాదురా. మరి లోపల అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయి మీ వైఫా అన్నావు చూడు. అందుకు వైఫ్ కాదా? కొంప తీసి లవ్వా బాసు. అవునరా, ఆ అమ్మాయి నాతో లవ్ లో పడ్డానికి నువ్వు కూడా కారణం. లవ్ లో పడ్డానికి కారణం నేనైతే మెచ్చుకోవాలి. దొంగతనం చేసుకునే వాళ్ళు కానీ ఈ పీకుడు సెషన్ దేనికి? ఎందుకు కొట్టేవో అడగను. నాకు ఈ దొంగతనాలు అచ్చి రావటం లేదు. నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను, అప్పుడు ఎలా పీకుతావో చూస్తాను. చేదీరా, షేకండి. అది దాట్స్ గుడ్. దొంగతనాలు మానేసి హ్యాపీగా బతుకు. వస్తాను బాస్. ఓకే, గుడ్, వెరీ గుడ్. నేను నికార్సేన భీమవరం బ్యాచర్ అండి. నేను కాకినాడ కన్యనండి. ఐఎమ్ జస్ట్ మోర్ దాన్ 30. ఐఎమ్ జస్ట్ లెస్ దాన్ 20. మీరు ఫిక్స్ అయితే మన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి. అందుకే తినాలి. ఐ లవ్ యూ. చూడాలింగ్, అక్కడ ముదిరిపోయిన ముసలక్కలు నడుచుకుంటా వస్తున్నాడు చూసేవాడిని. ఆడ అసలు నా గురించి ఏం చెప్పినా నమ్మకం. ఆడ పెద్ద సీటింగ్ క్యారెక్టర్. హాయ్ తెనాలి. హలో, ఇది మా డ్రైవర్. నమ్మకే, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తెనాలి. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్పను, ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో. స్కూల్లో చదువుకునేప్పుడు ఫస్ట్ వచ్చేవాడు, బెస్ట్ స్టూడెంట్. లెక్చరర్స్ కూడా నువ్వే పాఠాలు చెప్పేవాడివి. నేనా? నువ్వే. మొన్నటికి మొన్న కౌన్ బనేగా కరోరు పట్టుకెళ్తే కోటి రూపాయలు వచ్చినాయి. అవి ఎంతమంది పేద ప్రజలకు పంచిపెట్టావు నువ్వు? నేను పంచానా? నువ్వే పంచావు. ఇలాంటి గుప్తదానాలు ఎన్ని చేసావు నువ్వు? చెప్పుకోవడం నీకు ఇష్టం ఉండదు. నెలకోసారి ఒంట్లో కొవ్వెక్కువైపోతే బ్లడ్ దానం చేసేవాడు. పేద పిల్లలకు పలకలు ఇచ్చావు, ఆడపిల్లలకు పట్టు లంగాలు ఇచ్చావు, ముసలాళ్ళకు హోమేజీలు కల్పించావు. ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే తరగవు తెనాలి. నిన్ను చేసుకోబోయే పిల్ల నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. యు ఆర్ మై గ్రేట్ బాస్.
నువ్వేం కంగారు పడకు, అతను చెప్పింది నేనేమి నమ్మలేదులే. నమ్మలే, ఇలాంటివి నమ్మేచ్చు, నమ్మి. అయ్య బాబోయ్, వీడికి నా గురించి విషయాలు తెలిసే నాకే తెలదు. ఆహా, నిజంగా ఈ నాలోంచి నిజాలు తవ్వి బయట తీసిన మహానుభావుడు ఇడు. నమ్మే నమ్మే, నమ్మేశావు కదా, ఏ ఒకసారికి నమ్మయ్యా ప్లీజే. అమ్మయ్యా, నా లవ్వర్ ఇంత గ్రేటా, తెనాలి, యు ఆర్ సో స్వీట్. కోహినూరు డైమండ్ కోరుకున్న గర్ల్ఫ్రెండ్ కోతకొచ్చిన జామ్ పండు నా కుండకిచ్చెను షేక్ హ్యాండ్ ముద్దులు చిన్నది పొద్దుగా ఉన్నది మనసుకు వేసెను లవ్ బాండు కోహినూరు డైమండ్ కోరుకున్న గర్ల్ఫ్రెండ్ కోతకొచ్చిన జామ్ పండు నా కుండకిచ్చెను షేక్ హ్యాండ్ ముద్దుల చిన్నది పొద్దుగా ఉన్నది మనసుకు వేసెను లవ్ బాండు త్వరలోనే అవుతాను ఎమ్మడికి హస్బెండ్ తాను నాకు దక్కంగానే తిరుమల తిరుపతిలో కొట్టిస్తా తలకుండు పెళ్లి తనతో జరగంగానే టెక్సాస్ వీధులలో పోగిస్తా బ్రాడ్బ్యాండ్ కోహినూరు డైమండు కోరుకున్న గర్ల్ఫ్రెండ్ కోతకొచ్చిన జామ్ పండు నా కుండెకిచ్చెను షేక్ హ్యాండ్ అవుతారం. దేనికి? నువ్వు రకరకాల గెటప్పలో వచ్చి అందరిని చెడగొట్టినా అనసూయను మాత్రం నాకు సెటిల్ చేసే అవుతారం. థ్యాంక్స్ అవుతారం. జరిగిన దానికి నన్ను క్షమించు బాబు. ఎందుకు? ఎందుకంటే ఓకే ఓకే ఓకే, కానీ నాకు వచ్చిన డౌట్ అవుతారం. అడుక్కో బాబు.
అందరం అమ్మాయిల దగ్గర నన్ను అంతలా మోసేసి అనసూయ దగ్గర ఎందుకు అలా పొగిడేశావు? సడన్ గా నీకు ఎందుకు నా మీద అంత అభిమానం పుట్టుకొచ్చింది? అభిమానం నీ మీద కాదు బాబు, అనసూయ మీద. ఎందుకో? ఎందుకంటే అది నా కూతురు అల్లుడు. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని ఇద్దరు సినిమాకి వెళ్ళనా? సినిమాకి? హలో, హాయ్ డార్లింగ్. ఏం చేసావు మన సంగతి? ఏ సంగతి? అదే షిఫ్టింగ్ విషయం. అదా, మీ మనవడు ఫీల్ అవుతాడేమోనని. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అమ్మాక, ఎవరెవరు ఫీల్ అవ్వక తప్పదు. అమ్మా అమ్మా అమ్మా, ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నాకేమో వంట పని ఉంది, నీకేమో వంట చేత కాదు. కొంచెం రేషన్ కి వెళ్తావా? చిచ్చే లవర్స్ మాట్లాడుకుంటే ఓచుకోలేరు. మీ తాతగారి కబుర్లకి ఏం గానీ, కిరోసిన్ అయిపోతే మళ్ళీ ఎవరు? నా తల్లి కదా. ఈ పక్క వీధిలోనే రేషన్ షాపు, నువ్వు లైన్ లో నిలబడి ఉండు, నీ వెనక నేను వచ్చేస్తా. ఇదిగో బాలాజీ, పెళ్లి మండపం బుక్ చేసేసాం, కార్డులన్నీ చేయించాం, కేటరింగ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసాను. అవును సార్, పెళ్లి పనులన్నీ చకచకా అయిపోతున్నాయి సార్. అవునరా, అందరిని ఇన్వైట్ చేసేసాను. మా తరపు బంధువులందరూ వచ్చేస్తున్నారు, పెళ్లి కొడుకు తరపున బంధువులు కూడా వచ్చేస్తున్నారు సార్. మీరు పిలిస్తే హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తారు. అందరూ వస్తారు కానీ మా అమ్మాయి వస్తుందా? డెఫినెట్ గా వస్తారు సార్, నన్ను నమ్మండి. వేడిగా ఉంది కదా, ఇది యాసవకాలం అమ్మా. సమ్మా, ఎవరికి అయినట్టుంది? నువ్వు వెళ్ళి చూడు, అవసరమైతే మన కార్లను తీసుకెళ్తాం, వెళ్ళు. అలాగే సార్. లహరీ, ఎవరో కొంచెం నీళ్లు ఉంటాయండి. లహరీ, మీ ఆవిడికి వడదెబ్బ తగిలినము, ఇంటికి తీసుకెళ్ళి బాబు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే రేషన్ ఎవరు తీసుకొస్తారండి? పాపం ఈ పరిస్థితులు మళ్ళీ క్యూలో ఏం నిలబడుతుంది? మరి రేపైనా తనేగా క్యూలో నిలబడి తీసుకురావాల్సింది. అవును, నేను క్యూలో ఉండి నేనే రేషన్ తీసుకొస్తాను. ఇదిగో, ఎంత ఆలస్యమైనా రేషన్ తీసుకునేరా, నేను వెళ్ళొస్తాను. షుగర్ కోసం లైన్ లో నిలబడి చక్కరిచ్చి పడిపోయింది సార్. ఒంట్లో షుగర్ ఎక్కువైందా? ఒంట్లో షుగర్ సరిపోయింది సార్, ఇంట్లో షుగర్ అయిపోయింది, అందుకే ఫీవర్. నేనేం తప్పు చేశానని నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నా? ఏమైంది? నేనెవరో తెలియకపోయినా రోడ్డు మీద పడిపోతే అందరూ నన్ను చూసి జాలిపడ్డారు. మీకు నా గురించి అన్ని తెలుసు కూడా, కొంచెం కూడా జాలి వేయలేదా? జాలేసింది, నిజంగానే జాలేసింది లహరి. నువ్వు రోడ్డు మీద పడ్డందుకు కాదు, నాతో ప్రేమలో పడ్డాను. అది జాలి పడాల్సినంత తప్ప? తప్పే కాదు, నేరం కూడా. దానికి శిక్ష 100 ఏళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కాకి కోకిలు ఒకే రంగులో ఉంటాయి కదా అని కోకిల కాకిని ప్రేమిస్తేలా? అంటే చూడలేహరి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇల్లరికని రాను, నువ్వే ఇక్కడికి రావాలి. నువ్వు వస్తావని నాకు తెలుసు. డబ్బులో పుట్టి పెరిగిన నువ్వు ఇక్కడ నా భార్యలో అడ్జస్ట్ అవ్వలేవు, ఎందుకంటే నాతో వేరే ప్రపంచం. పోనీ ఒకవేళ డబ్బు ఉన్నవాడు కూతురులా నువ్వు ఇక్కడికి వస్తే నేను అడ్జస్ట్ కాలేవు. సపోజ్ నువ్వు అందమైన పట్టుచీర కట్టుకున్నావు అనుకో, అది చూసి ఆశపడి మా వదిన మా అన్నయ్యని అడుగుతుంది. అలాగే నువ్వు ఒంటి మీద బంగారు నగలు పెట్టి తిరుగుతుంటే మా అమ్మో చెల్లె చూసి ఆశపడి మా నాన్నగారిని అడుగుతారు. మా నాన్నగారు నన్ను అడుగుతారు, నేను నిన్ను అడుగుతాను, నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అడుగుతావు. కూతురు కాపురం కోసం ఆయన కొన్ని నీకు ఇస్తారు, నువ్వు నాకు ఇస్తావు, నేను తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇస్తాను, మా అన్నయ్య వదినకి ఇస్తాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నువ్వు దానం చేసావని వదినకి తెలిసిందనుకో, ఆవిడకి ఆత్మాభిమానం అడ్డొచ్చి వెనక్కి ఇచ్చేస్తుంది. నాకు తెలుసు లహరి, నువ్వు మనస్ఫూర్తిగానే ఇస్తావు, కానీ మనస్ఫూర్తిగా తీసుకోవడానికి మాకు మా మిడిల్ క్లాస్ అహం అడ్డం వస్తుంది. సరే, మా వాళ్ళ సంగతి పక్కకు పెట్టు, ఒకసారి మీ నాన్నగారి గురించి ఆలోచించు. నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్న మీ నాన్నగారు నువ్వు మా ఇంటికి వచ్చిన క్షణం నుంచి ఒక్క క్షణమైనా మనశ్శాంతిగా ఉన్నారా? నువ్వు ప్రేమిస్తున్న కారణంగా నేను అరక్షణం కూడా ఆనందంగా లేను. ఇంతమంది ఇష్టమైన వాళ్ళని కష్టపెట్టి ప్రేమించే ప్రేమ అవసరమా? Thank you.
Indian Prime Minister Atal Bihari Vajpayee to offer the condolences of the American people. And Pakistan's General Pervez Musharraf, who said that he was shocked... Oddu, Baba. Ala chodaku. Hey. News chodan tappara? News chodan tappu kada, Baba. News readan chodan tappu. అమ్మాయికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు మొన్న పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నట నిన్ను నిన్ను ఏమండి అమ్మాయి వచ్చింది ఇదేంట మలారి అర్ధరాత్రిలో ఒంటరిగా వచ్చావు మీ కూతురిగా నేను తిరిగి వచ్చేసాను పాప మీతో నిర్ణయించుకోలేని కన్ఫ్యూషన్ లో తిరిగి వచ్చేసాను ఇక మీ ఇష్టం పాప మీరు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను హలో హలో ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ అర్జెంటీనా ఎంత రాత్రి ఫోన్ చేయడం అంత అర్జెంటేనా అంకుల్ ఉన్నారా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు బాబు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయా డాక్టర్ డ్రైవర్ గోయింగ్ బట్ కమింగ్ నాకు నువ్వే పెళ్లి చేసుకుంటామని అనుమానంగా ఉంది నీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది నాకు నీలా ఫారెన్ లో ఉంటే డౌట్ రాదు ఇక్కడే ఇండియాలో ఇదే ఇంట్లో ఉంటున్నాను కదా పరిస్థితులు అలా ఉన్నాయి నీకు చెప్పిన అర్థం కదా ఓవర్ బాలాజీ బాలాజీ కనిపించడం లేదురా ఏదనే పెద్దదినా మధ్యదినా చిన్నదినా కాదు బుల్లదినా అంటే అదేరా నీ కాబోయే పెళ్ళాం అవును నా కాబోయే పెళ్ళాం ఏంటి వెళ్ళిపోయినా ఆయన నాకు చాలా హ్యాపీగా ఉంది బాలాజీ ఏంటే ఏంటమ్మా నీ పద్ధతి నాకేం నచ్చలేదురా ఏ పద్ధతి వచ్చినప్పటి నుంచి అమ్మాయితో పెడసరంగా మాట్లాడి ఇబ్బంది పెడుతున్నావు అవును అమ్మాయిని తెగ సాధిస్తున్నావు నీ సాధించాల్సింది కూడా అదే కదే అంత ఇష్టం లేని వాడు అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా పుట్టినప్పటి నుంచి పట్టుపరుపుల మీద ఏసీలోనే పెరిగిన అమ్మాయి పెంకుటింటి కష్టాలు చూస్తాను అంటే చూపించడానికి తీసుకొచ్చానన్న అంటే ఏమిటి ఆ అమ్మాయి నేను ప్రేమించలేదా ప్రేమించింది కానీ నేనే అమ్మాయిని ప్రేమించట్లేదు ఎందుకయ్యా ఆ అమ్మాయికి ఎంత తక్కువని అంత అందంగా ఉంటే అవును ఎంత లక్షణంగా ఉంది లక్షణంగా ఉంది లక్షల్లోనూ ఉంది ఏమిట్రా కాస్త తెలిసేలా చెప్పు అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నారు మీరంతా నీ పనిచేసే మా బాస్ మహేంద్ర గారి కూతురు అరే అమ్మాయి మా బాస్ కూతురు అంటేనే ఇన్ని గుండెలు ఆగిపోయాయి మరి ఏ గుండెతో నన్ను ప్రేమించమంటున్నారు నానా ఆ రోజు నేను భయపడింది మా బాస్ కోర్టు గురించి కాదు ఈ అమ్మాయి గురించి అయ్యో ఇది మాకు చెప్పకుండా ఇన్నాళ్ళు ఎంత టెన్షన్ పడ్డావరా థ్యాంక్స్ నానా ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను బాస్ కూతురు అని తెలిసి పాపం ఆ పిచ్చి పిల్లని ఇక్కడ తీసుకొచ్చేసి ఇన్ని కష్టాలు పెట్టాలా పెట్టకపోతే నాకు వర్కౌట్ అవ్వదు వాళ్ళ నాన్నగారికి వర్కౌట్ అవ్వదు ఆ అమ్మాయి ఆవేశంలో తీసుకున్న నిర్ణయానికి పాపం వాళ్ళ నాన్నగారి విధి లేక మనసు చంపుకుని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు అందుకని ఆ అమ్మాయికి అంత పెద్ద శిక్ష వేయడం అవసరమా తప్పదమ్మా నెలకి 3,000 రూపాయలు జీతం సంపాదించుకుంటున్న నేనే నెలకి కనీసం 4,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటాను అలాంటప్పుడు ఇది ఏ రిక్షావాడినో ప్రేమించాను అంటే మనం ఎంత బాధపడతాం మనమే అంత బాధపడితే 1,00,000 రూపాయలకు వారసురాలు మా అమ్మాయి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ని ప్రేమించాను అని చెప్తే ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభమ్మా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాలాజీ ఏంటి నా బిడ్డ అర్ధరాత్రికి ఒంటరిగా వచ్చింది కనీసం అది ఎక్కడికి వెళ్ళిందని ఫోన్ కూడా చేయవా ఇదే నా బాధ్యత మేడం ఒంటరిగా వచ్చారు మీకు ఎవరు చెప్పారు అంటే ఆవిడ మా ఇంట్లో బయలుదేరంగానే నేను ఆవిడ ఫాలో అయ్యాను ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళాను ఆఖరికి నీ మాట మీద నువ్వు నిలబెట్టావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి వెడ్డింగ్ కార్డ్స్ గుడ్ అండి ఈ ఉప్మా ఎవరు చేశారో తెలుసా ఎవరు మన అమ్మాయి చేసిందండి రియల్లీ చాలా బాగుంది గ్రేట్ ఫ్యాంటాస్టిక్ ఇదిగో జాగ్రత్తగా తీయండి లేదు దిగిపోతాయి మళ్ళీ బాలాజీ సార్ కమ్యూ ఇదిగో మీరు ఆ పైన కడుతుండీ ఇప్పుడే వచ్చేస్తాను రా కూర్చో టిఫిన్ చెయ్యి సార్ లహరి ఉప్మా చేసిందయ్యా సూపర్ ఫ్యాంటాస్టిక్ తిను సార్ నేను తిను నేను నువ్వు తిను శ్రీరామ్ సూపర్ బటర్స్ తిను చాలండి ఇంకొంచెం తీసుకొస్తాం బాగుంది సార్ నిజంగానే చాలా బాగుందండి థ్యాంక్ యూ
బాలాజీ ఈ పట్టు చీరలు మీ అమ్మగారికి వదినలకి చెల్లెలకి సార్ ఎంత ఖరీదైన చీరలు మాట్లాడకు అంతే హాయ్ దిస్ ఇస్ లహరి హియర్ హౌ ఆర్ యు స్వప్న యా యు హావ్ టు యా యు హావ్ టు కమ్ ఫర్ మై వెడింగ్ ఓకే మర్చిపోవద్దు కాల్ ఎవ్రీబడీ యా నాన్నగారి పట్టు పంచలాలు నేను మమ్మీ డాడీ కూడా చెప్పాను చెప్పాలి ఓకే అందరి తీసుకొచ్చే బాధ్యత నీది మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే బాయ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక నిమిషం రే లహరి నేనేదో తప్పు చేస్తున్నాను అనిపిస్తోంది ఏ విషయంలో తెలిసి తెలిసి ఇద్దరు ప్రేమికుల్ని విడిదీస్తున్నానేమో ఎవరు వాళ్ళు ఏం ట్రైలా అంటాం నువ్వు బాలాజీ బాలాజీ నన్ను ప్రేమించడం లేదు లేదమ్మా వాడు నిజంగా నేను ప్రేమిస్తున్నాడు నీకు చెప్పాడా నాన్న అలా అనిపిస్తోంది కానీ నాకు స్వయంగా చెప్పాడు నాన్న తను నన్ను ప్రేమించడం లేదని అలా కాదు లహరి నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టమే చెప్పానుగా డోంట్ వరీ అబౌట్ మీ ఐఎమ్ క్వైట్ హ్యాపీ ఐ స్వేర్ ప్లీజ్ ఇట్స్ ఓకే అంటే అమ్మాయి గారు మీ ఇంట్లో అష్ట కష్టాలు పడ్డారన్నమాట బాలాజీ మీ ఇంటికి మళ్ళీ మనసు మార్చుకుందా మనసు మార్చుకోవడం అంటే చీర మార్చుకున్నంత ఈజీ అయిపోయింది అయినా మా బావకి ఎవడల్లుడు అవుతాడో గానీ నాకు మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది ఒక్క నిమిషం అమ్మా తొందరగా వేయండి ఇక్కడ కూడా వేయి రమ్మా కూర్చో అమ్మాయి తాగడానికి ఏమైనా పెట్టరండి పోండి మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మా ఇంట్లో సరైన కుర్చీ కూడా లేదు మమ్మల్ని క్షమించండి అమ్మా మీరెవరో తెలియక ఎంతో కష్టపెట్టాం కూరగాయలు తరిగిచ్చాను రేషన్కు పంపించాను ఎంత పొరపాటు చేశామండి అమ్మా మా వెధవ చెప్పకపోయినా కనీసం నువ్వైనా చెప్పుండాల్సింది కదా కష్టానికి అలవాటు పడ్డ మాకే ఇంట్లో బతకడానికి ఎంతో కష్టంగా ఉంది అటువంటిది ఏ కష్టం తెలియని నువ్వు మా ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డావు తలుచుకుంటేనే బాధగా ఉందమ్మా అలాంటిది ఏమీ లేదు అంకుల్ ఒక విధంగా బాలాజీ చేసింది కరెక్టేనేమో అనిపిస్తోంది చూసారా నేనెవరో తెలిసాక మీ అందరిలో ఎంత మార్పు వచ్చిందో నాకెంత దూరంగా ఉన్నారో నన్ను ఎప్పుడు పిన్ని పిన్ని అనిపించే పిల్లలు కూడా నేను వస్తుంటే దయ్యాన్ని చూసినట్టు దాక్కున్నారు దయ్యాన్ని చూసినట్టు కాదమ్మా దేవతను చూసినట్టు అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ మా వీధిలోంచి వెళ్ళిందని మేమంతా ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు అలాగే నువ్వు ఇప్పుడు 4 రోజులు మా అందరి మధ్య ఉండి వెళ్ళావన్న విషయం మేము జీవితాంతం గర్వంగా చెప్పుకుంటామమ్మా బాలాజీ శుక్రవారం నా పెళ్లి నా మొదటి శుభలేఖ ముందుగా మీ ఇంట్లో ఇవ్వాలని మీ ఇంటికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి తెనాలి ఆ క్యాషియర్ లక్ష్మిని లైన్ లో పెట్టు లక్ష్మికి పెళ్లి అయింది లైన్ లో ఎడితే ఆయన ఫీల్ అవుతాడు నా కర్మ లహరి ఎక్కడికి వెళ్ళావమ్మా బాలాజీ ఇంటికి గుడ్ మొదటి శుభలేఖ ఇవ్వడానికి వెరీ గుడ్ వాళ్ళు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో తెలుసా పాప వాళ్ళ ఇంటికి ఒక దేవత వెళ్ళినంతగా సంబరపడిపోయారు అదేంటమ్మా కొత్తగా రిసీవ్ చేసుకోవడం ఏంటి వాళ్ళకి నేను మీ కూతురని ఇప్పుడేగా తెలిసింది అంటే నువ్వు నా కూతురని బాలాజీ చెప్పొద్దన్నాడు పాప ఏ చెప్తాను మీ అమ్మాయి ఇక్కడ తిరిగి రాదు సార్ అంటే ఏం సార్ వచ్చింది బాలాజీ భార్యగా కాదు ఈ మహేందర్ గారి కూతురు అని మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తే తను మహారాణిలా చూసుకునేవారు అప్పుడు తనకి మీ ఇంటికి మా ఇంటికి పెద్ద తేడా తెలియకుండా మరింత ప్రేమలో పడి అక్కడ బిగుసు కూర్చుని బాలాజీ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా ఇన్ని కోట్ల ఆస్తికి ఒక్కగాని ఒక వారసురాలు నిన్ను ప్రేమిస్తుందని తెలుసు నాకిష్టం లేకపోయినా నేను ఒప్పుకోకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటుందని తెలుసు అయినా ఎందుకయ్యా ఏ మాత్రం ఆశపడకుండా నా కూతురిని తిరిగి పంపేశావు ఆశపడ్డం కూడా అర్హత ఉండాలి సార్ సార్ అప్పుడు ఎంత డబ్బును మీ క్యాష్ బాక్స్ మా కార్లో వదిలేసి వెళ్ళిపోతుంటారు అంత మాత్రం ఆ డబ్బు మా సొంతం అనుకుంటారు ఎలా సార్ అలాగే మీ అమ్మాయి గారు ఎంతో ఖరీదైన మనసు నా కార్లో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ మనసు మీద వచ్చేసి సార్
అయినా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపటి నుంచి మీ డబ్బున్న వాళ్ళంతా నా బ్రదర్ ని పని వాళ్ళు నమ్మటం మానేస్తారు సార్. సార్ అసలు ఉద్యోగాలు అవ్వటం మానేస్తారండి. మీ అమ్మాయి గారు మా ఇంట్లో ఉన్న రోజు మా అమ్మాయి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది కదా అడిగారే కానీ నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని నన్ను ఎప్పుడు మీరు అడగలేదు. వెనక్కి ఇచ్చేసేవాటికైనా ఎవరు ప్రేమ మమతలు అర్పించుకోరు సార్. అయినా రేపు పెద్దని పెళ్లి పెట్టుకుని ఇప్పుడు డిస్కషన్స్ అనేది సార్ అతను నాకు టెలిఫోన్లో వస్తాను సార్. ఏంట్రా అదే అమ్మాగారి పెళ్లి రెండు రోజుల్లో పెట్టుకుని ఇప్పుడు మానేటం ఏంట్రా, పెళ్ళి అయ్యాక మానేపోని ఇంత సడన్ గా వైజాగ్ ఎందుకురా? మీ నాన్నగారికి చెప్పకుండా వెళ్ళడం ఏమిట్రా, ఆయన వచ్చే వరకు ఆగు. అసలు మీ బాస్ తో అయినా చెప్పావా? ఆయన చెప్పకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. మానేసావా? అది కాదురా నువ్వు వాడిని ఆపకండి. రే నీ పరిస్థితి నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళు వెళ్ళు. నీకో గుడ్ న్యూస్. ఏంట్రా? నువ్వు అసలు ఆ బాలాజీ గారి విషయంలో ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఆ డైవర్ ఉద్యోగం అనేసి వెళ్ళిపోయాడు కదా, మానేశాడా? హ్యాపీగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడం సిద్ధంగా ఉంది. పద్ధతి చూసి నీ కోపం వస్తుంది కదూ, ఇలాగే నీ పద్ధతి చూసి మా కడుపు మండుతుంది. అవును ఉద్యోగం ఎందుకు మానేసావు నిన్నే? గుడ్, ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం మానేసావు, ఓకే. కానీ పెళ్లి కుండకుండా ఎందుకు వచ్చావు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? బాలాజీ, నీకు నా కూతురు మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో చూశాను. నా అభ్యంతరం లేదు, తర్వాత మీ ఇష్టం. నన్ను మోసం చేసుకోవద్దు బాలాజీ, నన్ను మోసం చేయకు. నువ్వెందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు? చూడలేక కదో, తట్టుకోలేక కదో. ఎందుకో నాకు తెలుసు,
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిజం చెప్పు బాలాజీ. బాలాజీ చూసావాలుడు, బ్యాక్ సీట్ లో ఉన్న నేను ఈ డ్రైవర్ సీట్ కి, ఈ సీట్ లో ఉన్న నువ్వు బ్యాక్ సీట్ కి ఇలా షిఫ్ట్ అయిపోయావు. ప్రేమ అంటే అదే మరి. అంతేనంటావా? హలో హలో, నేను జీకేని, హైదరాబాద్ వచ్చేసాను, ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. అయ్య బాబాయ్, నువ్వు అక్కడే ఉండు, నీ దగ్గర రిటర్న్ టికెట్ ఉందా? ఉంది. అయితే అదే ఫ్లైట్ లో వెనక్కి షిఫ్ట్ అయిపో. వెనక్క? ఎందుకు? డాటర్ కమింగ్, డ్రైవర్ కమింగ్, ఫాదర్ బ్రింగింగ్, మ్యారేజ్ ఫిక్సింగ్. వాట్? నో వాట్, క్యాచ్ ఫ్లైట్, గో స్ట్రైట్, బుష్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ అమెరికా.